नमस्ते वेलकम टू सिग्नेचर स्टूडियोस नेनु मी क्रांति इवाला मन तोटी मारुति सेवा समिति लक्ष्मीकांत शर्मा गारु उन्नारु मरि वेलकम चेद्दाम नमस्ते शर्मा गारु दत्तार्पणमस्तु शर्मा गारु कोंचेम मीकु गुच्चुकुनेटट्टु ना प्रश्नलु उन्ना मीरु अन्नितिकी समाधानं चेप्तारु अनि अनुकोवच्चा तप्पकुंडा अंटे ना तरपुन ना नुंचि समाधानं राकपोतेने परपाटु आ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసింది జరిగింది నేను చెప్పలేదనుకోండి నా నుంచి ఏదో నేను మీరు తప్పు చేసినట్టు తప్పు చేసినట్టు భయపడుతున్నట్టు ఏదో ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకు నాకు తెలిసింది జరిగింది సమాధానం చెప్తాను ముందుగా మీరు ఏమనుకోకండి మీ వయసు ఎంత ఉంటుంది 34 సంవత్సరాలు 34 సంవత్సరాలు ఉంటారు కదా మీరు మిమ్మల్ని మేము గతంలో చూసినప్పుడు కాషాయ దుస్తులు ఉండే ఇప్పుడు గ్రీన్ మొత్తం గ్రీన్ కలిపారు ఎందుకు ఇక్కడ దుస్తులు అన్నది కాషాయమే ఉంది ఇప్పుడు కూడా కానీ ఈ ఇంటర్వ్యూలో ఒక దైవికమైనటువంటి కర్మ ఏదైనా చేసినప్పుడు లేదా ఏదైనా పూజకి వెళ్ళినప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ కాషాయం దుస్తులు ధరించి అలా కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తాను ఇవాల గ్రీన్ ఎందుకు ధరించానంటే నాకు సెంటిమెంట్ గా ఒక విషయాన్ని గురించి 10 మందికి నేను చెప్తున్నప్పుడు అది నిజము అని నిర్ధారణ అవ్వడానికి ఒక గ్రహము నా జాతకంలో యోగాన్ని ఇస్తుంది అని నేను నమ్మి గ్రీన్ కలర్ వేసుకొని రావడం జరిగింది అంటే ఇయాల క్రాంతికి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నా ఖచ్చితంగా ప్రశ్నలు గట్టిగానే ఉంటాయి కాబట్టి మీరు ఈ గ్రీన్ తీసుకొచ్చుకురా అక్కడికి వస్తాను క్రాంతికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఈ గ్రీన్ కలర్ కి సంబంధం లేదు మీరు అడిగిన ప్రశ్నల్లో ఇప్పుడు మీరు సో అండ్ సో రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు అండ్ అతి ముఖ్యంగా ఒక విషయాన్ని గురించి ప్రస్తావన తీస్తారు అలా ఎక్స్పెక్ట్ చేస్తారా లక్ష్మీకాంత శర్మ ఏమీ లేదు బిఫోర్ ఆఫ్టర్ ఆ ఇష్యూ లక్ష్మీకాంత శర్మని క్రాంతి ఎప్పుడు ఇంటర్వ్యూ అడగంది ఇప్పుడు అడుగుతున్నాడు అంటే మరి మీరు ఏ ఉద్దేశంతో పిలిచారు అసలు ప్రత్యేకంగా నాకైతే ఏ ఉద్దేశం లేదు నేను మిమ్మల్ని అడగబట్టి కూడా దాదాపు 2 నెలలకు ఎక్కువ అవుతుంది ఓకే అంటే నాకు జనరల్గా మీ ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నా కాబట్టి నేను అడిగిన అవును లక్ష్మీకాంత శర్మ 2018లో ఫేమస్ 2016లో ఫేమస్ 17లో ఫేమస్ కానీ ఆఫ్టర్ ఒక ఇష్యూ జరిగిన తర్వాతే క్రాంతి ఇంటర్వ్యూకి పిలవడం గల కారణం ఏంటి ఏంటి క్రాంతి చెప్పండి ఏమో మీ నుంచి మేము సమాచారం తీసుకోవాలనుకుంటున్నాం ప్రజలకు ఇద్దామని అనుకుంటున్నాం అందుకోసం పిలిచాం దానివల్ల మీ ఉపయోగం మీకు జరిగే ఉపయోగం ఏంటి మాకు జరిగే ఉపయోగం ఏంటి మీకే ఎక్కువ ఉంటుంది మాకైతే కూడా ఇక్కడ క్వశ్చన్ ఏదో అడిగారు మీరు సరే బిఫోర్ క్వశ్చన్ ఏమో అడిగారు క్రాంతి గట్టిగా అడుగుతారు అనే కాశ ఈ ధరించారు గ్రీన్ వేసుకోండి ఇక్కడ గ్రీన్ అనేది దేనికి చిహ్నం అంటే నేను ఒక ఆస్ట్రాలజీ పరంగా తీసుకుంటే బుధుడు కారకత్వం వహిస్తాడు ఈ బుధుడు నా జాతకంలో సౌమ్యాన్ని మంచిని మంచి పేరుని యోగాన్ని ఇస్తాడనే అదొక్క కారణం చేత వేసుకొచ్చాను అంతే ఓకే నేను మీపైన ఉన్నటువంటి కొన్ని సందేహాలను క్లియర్ చేయడం కోసం ఇంటర్వ్యూ చేస్తున్నా మొదటగా నేను ఒక విషయం తీసుకోవాలనుకుంటున్నాను మీ నుంచి ఓకే మీరు జాతకాలు పర్ఫెక్ట్ చెప్తారా 1000 2000 3000 ప్రదేశాల్లో అనేక మంది జ్యోతిష్కులు ఉంటారు జాతకం యొక్క ప్రిడిక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎవ్వరు యాక్యురేట్ ఫలితాన్ని అంటే 100% క్రాంతి నెక్స్ట్ మినిట్ ఏం ఆలోచిస్తాడు లేదా క్రాంతి ఆఫ్టర్ 1 అవర్ ఎక్కడికి వెళ్తాడు లేదా క్రాంతికి ఫుడ్ పాయిజన్ అవుతుందా లేదా క్రాంతి వాళ్ళు ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటాడా ఇలాంటి యాక్యురేట్ ఫలితం అనేది ఋషులు తప్ప ఎవరు చెప్పలేరని నా భావన మీరు ఋష యా అక్కడికే వస్తాను అండ్ ఇక నేను నా విషయానికి వస్తే జ్యోతిష్యంలో 100% ప్రావీణ్యత ఉందా అంటే జ్యోతిష్యంలో నాకు కేవలము కొంత భాగం మాత్రమే ప్రావీణ్యత ఉంది మొత్తం లేదంటారు అసలు ఎవరికీ లేదన్నది నా ఆలోచన ఎవరికి అంటే ఐ మీన్ నేను అన్న యాక్యురేట్ ఈ కొంత భాగమే చాలు జనాలకు ఇక్కడ మెయిన్ జ్యోతిష్యాన్ని ఏ ప్రిడిక్షన్ తీసుకోవాలంటే జ్యోతిష్యం అనేది ఒక ఆట కాదు జ్యోతిష్యం అనేది ఇప్పుడు మీరు అంటే
ఎంతోమంది నాట్ ఓన్లీ క్రాంతి అండ్ నాట్ క్రాంతి ఆల్సో. ఇప్పుడు మనకు ఒక కాంట్రవర్సీ ఇష్యూ రావాలంటే అందులో జ్యోతిష్యం కూడా ఎన్నో సందర్భాల్లో వచ్చింది. ఎన్నో సందర్భాల్లో జ్యోతిష్కులను, జ్యోతిష్యం చెప్పే వాళ్ళను హేళన చేశారు, కమర్షియల్ అన్నారు, ఎన్నో రకాలుగా దూషించారు. నేను అనేది యాక్యురేట్ ఫలితం. ఇప్పుడు జ్యోతిష్యం ఎక్కడ, మీరు అన్నారు ఎందుకు నమ్మాలి పబ్లిక్ మిమ్మల్ని అంటే, జ్యోతిష్యంలో కీ రోల్స్నే మనం తీసుకోవాలి. కెరియర్, మ్యారేజ్, చిల్డ్రన్, హెల్త్ ఇవే. కానీ జ్యోతిష్యం అంటే ఉందా లేదా, లక్ష్మీకాంత్ శర్మ దగ్గర వర్త్ ఉందా లేదా, గంట గంటకి ఏమవుతుంది అంటే దాని ఆటలు. ఒక్క నిమిషం, నేను మంచి పాయింట్కి వచ్చాను. మీరు నా పేరు క్రాంతి. ఓకే, మీరు ఇప్పుడు లైవ్లో నా జాతకం చెప్పగలుగుతారా ఏం జరుగుతుంది అన్నది? క్రాంతి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే నేను చెప్తాను డేట్ ఆఫ్ బర్త్. ఎస్ చెప్పండి ఇప్పుడే. సరే చెప్పండి. ఓకేనా? ఓకే. సమయం మధ్యాహ్నం 12 గంటలు. ఒక్క నిమిషం. 12 PM ఆఫ్టర్నూన్. ఎగ్జాక్ట్ 12 PM? 12:05. క్రాంతి 12:05 ట్వెల్వా? 12:05. ఎస్ ఓకే. పిఎం 12:05 PM అంటే మీరు పుట్టింది శుక్రవారం. అవును, అది ఓకే కదా. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము, కన్యాలగ్నం మకర రాశి. అండ్ ఇప్పుడు జాతకంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జాతకాన్ని ఓపెన్ చేస్తే దానికి పర్పస్ ఉండాలి. ఈ క్వశ్చన్ ఏంటి, క్రాంతికి ఏం డౌట్ ఉంది? నేను ఏ స్థాయిలో ఉంటా ఫ్యూచర్లో? ఎస్, అక్కడ పాయింట్కి వచ్చాము. ఇప్పుడు లగ్నం కన్యా లగ్నము, లగ్నాధిపతి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. అండ్ పంచమంలో లాభాధిపతి పంచమంలో ఉండి లగ్నాధిపతితో చూడబడుతున్నాడు. దశమ స్థానంలో, కేంద్ర స్థానంలో, పరిపూర్ణ రాజయోగాన్ని ఇచ్చే కేంద్ర స్థానంలో రవి కుజులు ఉన్నారు ఇక్కడ మీ జాతకంలో. అండ్ భాగ్యాధిపతి ధనాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. శని ఒక్కటే నీచ స్థానం, పంచమ షష్ఠాధిపతి. అయితే మీ జాతకం మొత్తంలో గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, బుధుడు లాభంలో ఉన్నాడు, లగ్న దశమాధిపతి లాభంలో ఉండడు. మీ యొక్క కెరియర్ గురించి మీరు ప్రశ్న వేశారు. అవును, ఈ కెరియర్లో 2037 వరకు రాహుదశ ఉంది మీకు. 2037 వరకు 60% 65% లైఫ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అంటే మీకు పొజిషన్ వైజ్ చెప్పాలన్నా, ఇన్కమ్ వైజ్, ఇప్పుడు మీకు ఒక డబ్బు గురించో లేదా పొజిషన్ గురించో మాట్లాడాలంటే, మీరు సపోజ్ ఇంత రీచ్ అవ్వాలి, అది పేరు అవ్వచ్చు, ఫేమస్ అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు అనుకుంటే 65 వరకు మీకు అది భగవంతుడు ప్రసాదిస్తాడు, గ్రహయోగం కలుగుతుంది. ఆఫ్టర్ 37 గురుదశ స్టార్ట్ అయినప్పుడు, ఇక్కడ గురువు మీ జాతకంలో, గురువు మీనరాశిలో, మూల త్రికోణంలో, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 1వ పాదంలో ఉన్నాడు. అంటే మీకు అంశచక్రంలోకి వచ్చేసి గురువు సింహరాశిలో ఉంటాడు. సింహం కన్యా తులా వృశ్చికం, అంతే. సింహరాశిలో గురువు అంటే ఇక్కడ మీకు అంశచక్రంలో కూడా మిత్రక్షేత్రంలో ఉన్నాడు. సింహరాశ్యాధిపతి ఇక్కడ దశమంలో ఉన్నాడు. గురువు వచ్చిన తర్వాత మీ లైఫ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. గురు దశ అంటారు చూడండి, ఆ గురు దశ మీకు పరమ రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఏమైతే అన్నట్టు, ఏమైతే అంటే మీరు ఊహించని విధంగా ఒక పొజిషన్ని, ఒక యోగాన్ని, అది స్టేటస్ అవ్వచ్చు లేదా ఇతర డబ్బు గురించి అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, అనేక విషయాల్లో ఎన్నో మలుపులు తిరుగుతాయి. గురు దశలో గురువులో గురువు ఒక పొజిషన్ ఇస్తాడు, గురువులో శని కొంత అంటే కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్ జరిగినా కూడా ఆర్థిక యోగాన్ని ప్రసాదిస్తాడు పంచమాధిపతి. అలాగే గురువులో ఆశ్లేష అంటే బుధుడు వస్తాడు, గురువులో బుధుడు విపరీతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. మొత్తానికి మంచి పొజిషన్లు ఉంటా అంటారు మీరు? 100% ఖచ్చితంగా ఉంటారు. అండ్ మీకు ఒక రుణము అంటే అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కలిసి రాదు. అది ఒక్కటి తప్ప కెరియర్ మొత్తంలో ఎటువంటి సమస్యలు లేవు. అంతే అంటారు. ఇది మీ జాతకం కెరియర్ గురించి. ఇది నేను చెప్పిన విధంగా జరుగుతుందా లేదా, 37 వరకు 65% మీ లైఫ్ లీడ్ అవుతూ ఉంటుంది. 37 వరకు. శర్మ గారు నా జ్యోతిషం అయితే ఈ విధంగా చెప్పారు మరి నా జాతకం. సరే, ఇవన్నీ ఫ్యూచర్. ఓకే, అంటే మీరు చెప్పినవన్నీ ప్రస్తుతం కాదు, నాకు ఈ మినిటే అర్థం కావడానికి. సరే ఓకే, అది ఫ్యూచర్. ఓకే, వాస్తవానికి అది జరిగినప్పుడు నేను నమ్ముతా మిమ్మల్ని. పర్వాలేదు. నిజంగా జ్యోతిష్యం ముసుగులో కొంతమంది దొంగలు ఉన్నారా లేరా? జ్యోతిష్యం ముసుగులో ఎందుకు ఉండరు? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. జ్యోతిష్యంలో
అండ్ ఇతర రంగాల్లో ప్రతి రంగంలో ఉన్నారు. దేవాలయం బయట ఉన్నారు, లేదా హాస్పిటల్ బయట ఉన్నారు, లేదా సినిమా థియేటర్ల దగ్గర ఉన్నారు, ప్రతి దగ్గర ఉన్నారు. అలాగే జ్యోతిష్యంలో కూడా ఉంటారు, అది కన్ఫర్మ్. మీరు జ్యోతిష్యం చెప్పే క్రమంలో ఎంతమందిని మోసం చేశారు? జ్యోతిష్యం చెప్పడంలో మోసం ఏముంది అసలు? మీరు ఇంటర్వ్యూ చేసి ఎంతమందిని ఆడుకున్నారు? చాలా మందిని ఆడుకున్నారు. ఎంతమందిని మోసం చేశారైతే? మోసమేం ఉన్నది, తేట తెల్లం ఉంటది, ఆడ కెమెరాలు ఉంటాయి. నేనేం అంటే నేను తెర వెనుక ఆట ఆడా, ఈ ఆడే ఆట అంత. మీరు అడిగిన క్వశ్చన్ కూడా అటువంటిదే. జ్యోతిష్యంలో మోసమే ఉంది. మీరు ఇప్పుడు ఆంధ్ర కెమెరా కాబట్టి శర్మ గారు అన్ని నాకు మంచి విషయాలు చెప్పారు. అది కూడా ఎప్పుడు 37 34 39 ఇష్యూ చెప్పా కదా, లోన్స్ తీసుకున్నా ఎవరికైనా డబ్బు ఇచ్చినా మీకు నష్టం జరుగుతుంది అని కూడా చెప్పారు. వాటికి ప్రతిఫలాలు అడిగితే చెప్తారా? చెప్పారా మీరు? ఇప్పుడు ఏం ప్రతిఫలం అంటే ప్రాయశ్చిత్తం కావాలి. నువ్వు అడిగితే అన్న క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. మీరు అడిగితేనే కదా నేను చెప్పేది. ఎంత తీసుకుంటారు దానికి? ఎంత తీసుకునేది ఏంది? పంతులు మీ ఇంట్లోకి వచ్చి వ్రతం చేస్తే ఎంత తీసుకుంటాడు? మీ ఇంట్లో ఎప్పుడైనా వ్రతం చేశారా? చేశారు. ఎంత ఇచ్చారు? తోచినంత ఇవ్వండి స్వామి. తోచినంత అంటే మీరు ఎంత ఇచ్చారు? 1000 ఇచ్చారు కదా. అంతే, మేము నలుగురితో చేస్తే 4000, 8 మందితో చేస్తే 8000. ఫిక్స్డ్ రేట్లు ఎందుకు పెట్టుకోరు మీరు? ఫిక్స్డ్ రేట్లు ఏముండవు. తోచినంత అంటే 1000 ఎందుకు ఇచ్చారు? 2000 ఇవ్వచ్చుగా, మా దగ్గర అంతే ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ఈ జ్యోతిష్య పరంగా ఫలానా ఈ రెమెడీ రెమెడీ అన్నది మీరు అందులోనే ఆన్సర్ ఇచ్చారు. ఏంటి? అడిగితే నీ అంతలు నువ్వు వచ్చి అడిగితే అంటే అడిగేటట్టు చేసేదే మీరు అంట. నేను అంటే అట్లా కాదు క్రాంతి, మీరు మీ అంతలు మీరు వచ్చి మీకు సమస్య ఉందన్నప్పుడు రెమెడీ చెప్పమని అడిగితే దానికి సంబంధించిన రెమెడీ చెప్పినా పాపమే, చెప్పకపోయినా. నేను ఒక విషయం అడగనా? మీరు ఎవరు అసలు? ఎవరు మీరు? ఎవరు నేను? ఎవరు అంటే ఆ క్వశ్చన్ అంటే నేను ఎవరు అంటే పర్ఫెక్ట్ క్వశ్చన్. మీరు చెప్పడానికి మీరు ఎవరు? జ్యోతిష్యాలు చెప్పడానికి మీరు ఎవరు? జ్యోతి ఇంటర్వ్యూ చేయడానికి మీరు ఎవరు? ఇంటర్వ్యూ చేయడానికి మీరు ఎవరు? జర్నలిస్ట్ నేను చేస్తా. పంతులుగా ఒక బ్రాహ్మడిగా ఒక ఈ యొక్క ఫలానా ఈ యొక్క విద్యను నేర్చుకున్న వాడిగా నేను జ్యోతిష్యం చెప్తున్నాను. నా నా వృత్తి పరంగా నేను చేస్తున్నాను. ఎవరు అంటే అసలు అది ఏమన్నా క్వశ్చనేనా? క్వశ్చన్ కాదంటారా? 100% కాదు. ఎందుకు ఎలా అవుతుంది క్వశ్చన్? అది అంటే ఇడ్లీ, ఇప్పుడు నా ఇంటి పక్కన టిఫిన్ సెంటర్ ఉంది, అసలు ఇడ్లీలు చేయడానికి నువ్వెవరు? ఆ టిఫిన్లు అమ్ముకోవడానికి నువ్వెవరు? బాగుంది సార్ గారు, 5 రూపాయలకు చెప్పు. ఓకే, బాగుంది మీరు అనే విషయం. కానీ నేను అనేది ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు శర్మ గారిని కాంట్రవర్సీ చేసి మొత్తము అంటే అగమగం చేసి నాకు 50 లక్షలు ఇవి లేకపోతే 1 కోటి రూపాయలు ఇవి, ఇది ప్లే చెయ్యా అని అంటే నా వృత్తికి నేను మోసం చేసినట్టు అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు నేను తాఫీగా అడిగినా, నాకున్న సందేహాలు అన్నీ అడిగినా, ప్రజల నుంచి వచ్చిన సందేహాలు అన్నీ అడిగినా, మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా, అసలు ఎక్కడ ఉన్నట్టు ప్లే చేస్తున్నా, దీనికి ఏముండదు, అవును, క్రిస్టల్ క్లియర్ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదే విషయాన్ని నేను మీ మీ లోగుట్టు బయట పెడతా అని చెప్పి మీ దగ్గర డిమాండ్ చేస్తే నా వృత్తికి నేను చేస్తున్నట్టు ద్రోహం, మోసం. ఇప్పుడు అట్ ద సేమ్ టైం మీరు కూడా మీ వృత్తికి, మీరు మీ వృత్తి మీది, నేనేమంటలేను, కానీ మీరు తప్పులు చేసి అంటే అవతలలోడి ఒక మీరే ప్రాబ్లం క్రియేట్ చేసి మీరే సొల్యూషన్ క్రియేట్ చేసి మీరు వాళ్ళ నుండి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు ఏమంటారు? క్రాంతితో వాంటెడ్గా నేను ఇంటర్వ్యూ చేయించుకుంటున్నా అంటే మీరేమంటారు? ఎవరు? నేను. నేను అవునంటా. నేను వాంటెడ్గా చేయించుకుంటున్నానా? వాస్తవానికి కాదు, కానీ వాస్తవానికి కాదు, నేనే పిలిచినా నేనే పిలిస్తే మీరు వచ్చారు కానీ కదా. అట్లాగే జ్యోతిష్యంలో వాంటెడ్గా వాళ్ళని పిలిచి వాళ్ళకి సమస్య, అసలు ఆ క్వశ్చన్లోనే అసలు అది అంటే ఆ క్వశ్చన్ కరెక్ట్ కాదని అంటాను. ఎలానో తెలుసా, నీకు వచ్చే సమస్య నేను ఎలా క్రియేట్ చేస్తే? ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఉన్న ఆయన వచ్చాడు మొన్న, ఆయన ఎవరో నాకు తెలియదు, ట్రాన్స్లేటర్ని పెట్టుకొని, నేను హిందీ కూడా నాకు పర్ఫెక్ట్ రాకపోతే ట్రాన్స్లేటర్ని పెట్టుకొని జాతకం చెప్పా. నేను ఛత్తీస్గఢ్ లో జ్యోతిష్కులు లేరా, వాళ్ళ వాళ్ళకి సక్సెస్ అయిందని పంపిస్తే నా దగ్గరకు వచ్చారు. అండ్ ఆయన ప్రాబ్లం నేను ఎలా క్రియేట్ చేయగలుగుతా? నా పక్కన నా ఎదురుగా ఉన్న వ్యక్తి ఏమైనా, నా ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎలా క్రియేట్ చేసి దానికి? ఇప్పుడు మీరు అడిగేది ఎలా ఉందంటే, ఓ వాంటెడ్గా ప్రాబ్లం మీరే క్రియేట్ చేసి దానికి మీరే పరిహారాలు ఇస్తున్నారంటే అసలు ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీ ఎంటైర్ కెరీర్లా మీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తిని ఓకే ఏ ప్రాబ్లం లేకుండా మీరు పంపించి, పరిహారం లేకుండా మీరు పంపించింది ఉందా? ఎందుకు లేవు? ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఒక్కటి నాకు పరిచయం చేయండి మీరు. పరిచయం అంటే అర్థం, ఒక క్లయింట్ను నాకు పరిచయం చేయగలుగుతారా మీరు? అట్లా ఒకటి కాదు, 30 ఇస్తాను 40 ఇస్తాను, నా ఆఫీస్లో అన్నీ ఉన్నాయి మీకు. నాకు ఒక క్లయింట్ చాలు. అంటే శర్మ దగ్గరికి పోయినాం మేము, శర్మ దగ్గర
దగ్గరికి వెళ్ళి కలిసాం అంతా బాగుందని రాశారు వచ్చేసాం. ఆ పర్సన్ కావాలి నాకు. వందల మంది వందల మంది నేను 40 ఇస్తాను. 40 ఇస్తా ఫామ్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, వాళ్ళు నన్ను ఎప్పుడు కలిసారో ఉంటుంది. మీరు 40కి 40 చెక్ చేసుకోండి. ఒకళ్ళ దగ్గర అన్నగో లేని దోషం చెప్పి పూజలు చేయించాడంటే మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టండి విత్ ప్రూఫ్ తో. అసలు అవసరం లేదు శర్మకు, ఎందుకంటే శర్మకు వద్దన్న అపాయింట్మెంట్స్ వస్తాయి. ఎందుకంటే నా సబ్జెక్ట్ గొప్పదని నేను నమ్మి దాన్ని అప్లై చేస్తున్నా, అది సక్సెస్ అవుతుంది. రేపు మీ మ్యారేజ్ గురించి నేను చెప్పింది అవుతుంది. క్రాంతి నా నన్ను నమ్మడానికి ఒక ఒక ఉదాహరణగా నేను ఇది ఇవాళ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. ఓకే, సబ్జెక్ట్ గొప్పది నేను కాదు, అది కన్ఫర్మ్. ఓకే శర్మ గారు, నేను మళ్ళీ ఒకసారి మొదటగా అడిగినట్టుగా ఇప్పుడు కూడా అడుగుతున్నా, ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి. శర్మ గారు, నేనిప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఓకే, అవి వాస్తవమా అవాస్తవమా, నిజంగా జరిగిందా జరగలేదా అన్నది మీరే చెప్పాలి. ఓకే, అండ్ చెప్పే ముందు మీరు నమ్మినటువంటి శాస్త్రం, మీరు చెప్తున్నటువంటి జ్యోతిష్యం ఉంది కదా, దాని మీద ప్రమాణం వేసి చెప్పగలగాలి. ఓకే, చెప్పండి చెప్పండి. తప్పకుండా ప్రశ్నను బట్టి నేను కంపల్సరీగా మీరు అన్న ఆ మాట అనే నేను సమాధానం ఇస్తాను. అంతేంట్రా? ఓకే, మీకు ఒక బయట దేశం నుంచి క్లయింట్స్ ఉన్నారా? మీకు వేరే దేశాల నుంచి ఉన్నారు? ఉన్నారా? వాళ్ళ నుంచి మీకు ప్రాయశ్చిత్తం, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి మీకు ప్రాయశ్చిత్తం కావాలి అని అంటే మీరు న్యూడ్గా పూజలు చేయించుకోవాలని చెప్పింది వాస్తవమా? అక్షరాల నేను భగవంతుడు అంటే దత్తాత్రేయ స్వామి నా ప్రపంచం అనుకుంటాను, ఆయన మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అది అవాస్తవం, అసలు అది ఎక్కడ కూడా రాలే. ఎక్కడ ఎప్పుడు ఆ ఇష్యూ రాలే. మరి మీకు ఇది ఈ క్వశ్చన్ ఎలా అడిగారో నాకు తెలియదు, కానీ అసలు అది 100% నా కెరియర్లో ముందు ఉండదు, ఇక ముందు ఉండదు, ఇదివరకు లేదు. అది అక్షరాల అబద్ధం. ఏమండి, ఎక్కడో అమెరికాలో చదువుకొని నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేదా పలానా దేశంలో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఎనీ దేశం అంటే వాళ్ళు మళ్ళీ మన ఇండియన్స్ ఇండియన్స్ అయితే నాలెడ్జ్ లేదా అట్లా చెప్తే ఎక్కడ పడితే అక్కడ ఎంత అది కరెక్ట్ కాదు. అసలు వాళ్ళు అలా ఎవ్వరు ఉండరు. ఎక్కడో ఏదో మారుమూల పల్లెటూరులో ఒక మరుగున పడిపోయిన గ్రామంలో ఒకటి ఇష్యూ జరిగితే దాన్ని పట్టుకొని అందరూ ఇలానే చేస్తున్నారు అనటము, లేదా ఒక రూమర్ ఒక క్వశ్చన్ అడిగితే అసలు 100% నా దత్తాత్రేయ స్వామి మీద ప్రమాణం చేస్తున్నాను, ఇది అబద్ధమైతే నేను ఇక్కడ అంచెలంచెలుగా పతనమవుతాను. అలాంటివి ఎప్పుడు అసలు ఉండవు, శాస్త్రంలోనే ఉండవు. నేను అటువంటివి ఎప్పుడు ఎవరికి సజెస్ట్ చెయ్యను కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, కొన్ని కాల్స్ మీ నుంచి, మీ సంస్థ సేవా సమితి, మారుతి సేవా సమితి నుంచి ఓకే కొన్ని కాల్స్ బయట క్లయింట్లకు పోతాయి. మీ దగ్గరకు వచ్చి సందర్శించి పోయిన తర్వాత ఓకే మీకు ఈ ప్రాబ్లం ఉన్నది, మీకు 50,000 అయ్యేది ఆఫర్లో మేము 10,000కే చేస్తాం. ఓకే, ఆఫర్ ఉంటుందా? ప్రాయశ్చిత్తానికి ఆఫర్లు ఉంటాయా? చెప్తాను. ఇప్పుడు ఒక ఆయన ఎవరో పేరు అనుకుందాం, క్రాంతి అనుకో, క్రాంతి నా దగ్గరకు వచ్చాడు. ఆయన జాతకంలో, కెరియర్లో, వ్యాపారంలో నష్టపోయాను, నా పిల్లలు, నా పరిస్థితి బాగాలేదు, నేను చనిపోవటమే శరణాగతి అని 100 సార్లు అనుకున్నా, ఏదో మీ మాటలు నాకు ధైర్యం అనిపించినాయి, వచ్చినా కలిసినా నాకు నన్ను అసలు నా పరిస్థితి ఇంతే ఉంటుందా, ఇంకేమైనా మారుతుందా అని క్రాంతి అడిగినప్పుడు నేను నేను దరిద్రుడివి, నీ జీవితం మారదు అంటే ఆల్రెడీ నేను చనిపోతా, సూసైడ్ చేసుకుంటా, నా మైండ్లో అంటే అన్నీ కోల్పోయా, ఫెయిల్యూర్ అని ఉన్నవాడికి నువ్వు లేనిపోనివి చెప్తే వాడు ఏ క్షణాన ఎప్పుడు అఘాయిత్యం చేసుకుంటాడో తెలియదు, పాయింట్ నెంబర్ 1. రెండోది, 50,000 రూపాయలు, 70,000 రూపాయలు, 10,000 రూపాయలు ఉన్నదాన్ని ఆఫర్స్ ఏమి ఉండవు. ఇక్కడ నేను చెప్తాను, అది కూడా మీరు ఎక్కడ చూశారో ఎక్కడ వచ్చిందో నేను చెప్తాను. అది ఒక ఇదే ఆ క్లయింట్ గురించి, అది ఒక్కటే వచ్చింది, అది రికార్డ్ చేసి ఒక ఛానల్లో పెట్టారు, నేను అది చెప్తాను. ఆ క్లయింట్ పరిస్థితి చాలా దారుణంగా ఉందనో ఏదో వచ్చి చెప్తే మేము నా అమౌంట్, నా డబ్బులు, నేను కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత బ్రాహ్మలకు ఇస్తాను, మీరు ఈ సామాగ్రి ఇప్పుడు 30,000 రూపాయలు పెళ్లి చేయిస్తే స్తోమతను బట్టి 30,000, 5,000, 10,000 ఇస్తారు కదా. రేపు నీ పెళ్ళికి కూడా నువ్వు బ్రాహ్మడికి ఎంతో అంత ఇస్తావు కదా. అవును, నీకు ఫలానా ఇబ్బంది ఉన్నప్పుడు ఈ పెళ్ళిలో సామాన్లు ఉంటాయా?
పూజా సామాగ్రి ఉంటాయా? పూజా సామాగ్రి అని నువ్వు పూజా స్టోర్ పోయి కొంటావు కదా, దానికి 5,000 6,000 అవుతాయి కదా, అవి మాత్రమే మీరు పెట్టుకోండి, బ్రాహ్మణులకు ఇచ్చే డబ్బులు నేను ఇస్తాను అని చెప్పాడు. ఆఫర్ కాదు, సహాయము. అది మీరు ఎవరండి సహాయం చేయడానికి? నా ఇష్టం అండి. మీరు ఎవరు నన్ను అడగడానికి? మీరు క్లయింట్లకు సహాయం చేయడండి. ఎందుకు చేయకూడదు? క్లయింట్ కి చేస్తా, క్రాంతికి చేస్తా, నా డ్రైవర్ కి చేస్తా, నీ కెమెరామెన్ కూడా చేస్తా, ఎందుకు చేయకూడదు? సహాయం చేయడానికి కూడా ఒకవేళ పర్మిషన్. అంటే మీరు అన్నదానం చేస్తున్నారా? అన్నదానం చేస్తున్నా, విద్యాదానం చేస్తున్నా, వివాహం అవుతుంటే స్త్రీ అమ్మ. ఇండైరెక్ట్ గా మీకు అర్థమవుతుందా శర్మ గారు, మీరు మీ క్లయింట్ కు ఆఫర్ చేస్తారు అంతే తప్ప. ఆఫర్ అను అనుకుంటే అనుకో, నాకు వస్తే మా అంటే నమ్మే వాళ్ళు 9 మంది నమ్మితే, ఇప్పుడు నన్ను నమ్మే వాళ్ళు 9 మంది ఉంటారు, ఒకళ్ళు క్రాంతి మాటని నమ్మకపోతే వదిలేస్తా, కానీ నేను అతనికి చేసే సహాయం మాత్రం జీవితాంతం, నా వల్ల అతనికి మంచి జరిగితే జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకుంటా. అలా జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు సెటిల్ అయ్యాక నేను బ్రాహ్మణులకు ఇచ్చిన దక్షిణ నాకు తెచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు. దీని వల్ల నాకు తృప్తి వస్తుంది, దీని వల్ల నాకు ఒక ఫలానా సహాయం చేశానని చెప్పి ఒక ఆనందం కలుగుతుంది. మరి అందరికి ఫ్రీగా సహాయం చేయొచ్చు? అందరికి అంటే ఉన్న వాళ్ళకి ఎందుకు చేయాలి? స్తోమత పెట్టుకునే క్రాంతి ఒక వాచ్ వాడాడు 2,000 రూపాయలు, క్రాంతికి నేను ఎందుకు దానం చేయాలి వాచ్? అలా అది పరిస్థితి. సర్వీస్ చేస్తారా? ఖచ్చితంగా పంపి, నువ్వే రేపటి నుంచే పంపి. నీకు తెలిసిన వాళ్ళు, నా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, పంపించండి. కనీసం వారానికి 4 చేస్తా ఫ్రీగా. ఇది ఇది రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఎవరన్నా పేద నిరుపేదోళ్ళు ఉండి ఖచ్చితంగా స్వామి వారిని కలవాలి, లేకపోతే కలవడం కాదు, ఫోన్ లో ఫస్ట్ జాతకం చెప్తాను ఫ్రీగా. రెమెడీ అన్నది వాళ్ళ జాతకంలో దోషం ఉంటే రెమెడీ కూడా, అయ్యా ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని చెప్తాను. రెండోది, నాకు అక్కడ మెటీరియల్ కాస్ట్ 350 రూపాయలు అవుతుంది. 350 రూపాయలు ఇవ్వగలిగితే తీసుకుంటాం. ఆ 350 కూడా ఇవ్వలేరు. అది కూడా నేను వారానికి 4 అంటే నెలకెన్ని 16. ఆ 16 మీ ద్వారా వస్తే నేను సహాయం చేయడానికి సంసిద్ధం. రైట్, తప్పకుండా నేను మీ దగ్గరకు పంపిస్తా. పంపించండి, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. ఫ్రీ కదా, 2 నిమిషాలు మాట్లాడి పెట్టేశాడా, ఫ్రీ కదా, 1/2 నిమిషమే విసుక్కొని మాట్లాడాడా, కనుక్కోండి. లక్ష్మీకాంత శర్మకు జ్యోతిష్యం అంటే పిచ్చి కాబట్టి నేను ఎందుకు మీ దగ్గర ఇప్పుడు 10 నిమిషాలు కూర్చున్నా? 10 నిమిషాలు జాతకాలే చూస్తున్నానా, వేరే యూట్యూబ్ లో న్యూస్ బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నానా? మీ వాళ్ళందరూ చూసారు కదా, అడగండి. జాతకం చెప్పడము నాకు ఒక అంతులేని ఇష్టంతో చెప్తాను, అందుకే ఎంత సేపు కూర్చున్నా నాకు విసుకురాదు. అంటే మీరు పుట్టడమే జ్యోతిష్యం జాతకాల వైపు మళ్ళీ రా. ఎవరైనా ఉంటారు కదా, ఎవరుంటారు? నువ్వు పుట్టడంతోనే కెమెరా ముందుకు వచ్చావా, లేదా అన్నప్రాసంలో కెమెరా ముట్టుకోవడానికి? లక్ష్మీకాంత శర్మ ఇంటర్వ్యూలో నవ్విండు. అట్లా కాదు క్రాంతి, నాకు 8 సంవత్సరాల వరకు ఈ ఆలోచన లేదు, 10 సంవత్సరాల్లో లేదు. 11వ సంవత్సరంలో మా తాతగారు మహానుభావులు, ఆయన భిక్ష, నేను ఇవాళ ఎంతో మందికి సహాయం చేస్తున్నా అంటే, ఆయన నన్ను ఎందుకో ఈ పాండిత్యంలో క్లిక్ అవుతాను అని ఆయనకి ఏదో అనిపించింది. ఈ అంతరాత్మ ఉంటుంది కదా, 6th సెన్స్ అనేది అనిపించి నన్ను శ్రీశైలంలో వేద పాఠశాలలో జాయిన్ చేశాడు. అక్కడ నా అక్కడ ఆయన సంకల్పమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. లక్ష్మీకాంత శర్మ ఆస్తులు ఎంతవరకు ఉండవచ్చు? లక్ష్మీకాంత శర్మ ఆస్తులన్నీ లోన్లోనే ఉన్నాయి. ఎంతున్నా ఎంతవరకు ఉన్నాయి అన్నది అసందర్భం ఈ ఇంటర్వ్యూలో, ఎందుకంటే దానివల్ల నీకు ప్రజలకు ఎవరికి ఉపయోగం ఏం లేదు. దానివల్ల నష్టాలుంటే సరే, నీ వల్ల ఫలానా వాళ్ళకి ఇంత నష్టం జరిగింది, ఈ కబ్జా చేసావు నువ్వు అంటే దానికి నేను మాట్లాడొచ్చు, సమాధానం చెప్పొచ్చు. కాబట్టి దానికి అసలు అసందర్భమైన ప్రశ్న, అన్ని లోన్లోనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఒక క్లయింట్ పేరు చెప్తాను, మీ క్లయింట్. ఇది మ్యూట్లో వేయండి అబ్బా. ఈ క్లయింట్ పేరు క్లయింటే. క్లయింటేనా? అంటే మీరు ఆయన దగ్గరికి వెళ్తారా, ఆయన మీ దగ్గరకు వస్తాడా? ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాం, ఫోన్లో 1-2 సార్లు జ్యోతిష్యం గురించి కొన్ని ప్రశ్నలు, ఇలాగే వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అల్లుడు, వాళ్ళ మనవరాలు లేదా వారి గురించి అడగటం, వారిని పిలిచి ఒకసారి ఒక చిన్న పూజ చేసి ఆశీర్వచనం చేశాం. ఓన్లీ వన్సే ఆయన నేను కలిసింది, అంతే. తర్వాత 2 సార్లు ఫోన్లో మాట్లాడాను. నేను ఎందుకు అడిగిన ఆ ప్రశ్న అనంటే, మీరు గతంలో అంటే తీన్వార్ మల్లన్న అనే వ్యక్తి జైలుకు పోవడానికి మొదటి కారణం మీరే. ఓకే, కదా కదా అన్నది నాకు తెలియదు, ఎందుకంటే అది అది లా, అది నేను కంప్లైంట్ ఇచ్చా క్రాంతి, నీ మీద ఇచ్చా, నీ కెమెరామ్యాన్ మీద ఇచ్చా. ముందు దేని గురించి తీసుకున్నారు, దేన్ని ఎంక్వైరీ చేశారు అన్నది నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇచ్చా. వాంటెడ్గా మొదటి మీరే ఉన్నారా అన్నది మీకు తెలియాలి, అంతే.
అంటే మీ వల్లనే పెద్ద ఎక్స్పోజ్ అయిపోయి స్పాయిలర్ అయిపోయింది కదా, ఆయనను ఖచ్చితంగా జైల్లో పెట్టించాల్సిన అవసరం వచ్చిందంటే మీరు పెట్టిన కేసు వల్ల. నేనైతే అవును, నాకు ఇప్పుడు క్రాంతి నన్ను కొట్టాడు, కొడితే నేను కేసు పెట్ట, మరి నేను తిరిగి కొట్టడం అధర్మం కదా, కేసు పెట్టాలి కదా, పెట్టాను. ఎస్, వాస్తవానికి తీర్మాన్ మల్లన్న మిమ్మల్ని డబ్బు డిమాండ్ చేసిండ. సరే, సమాధానం చెప్తాను. ఒక చిన్న ప్రశ్న, తీన్మార్ మల్లన్న పైన కోపంతో ఇంటర్వ్యూకి పిలిచారా, లేదా లక్ష్మీకాంత శర్మ మీద ప్రేమతో ఇంటర్వ్యూకి పిలిచారా? ఎవరు మీరు? నాకు ఎవరి మీద కోపం లేదు, ఆయన నా తోటి జర్నలిస్టు. ఓకే, మీరు శర్మ గారు. అవును, అంటే ఇంటర్వ్యూకి ఒక పరమార్థం, అంటే పర్పస్. నేను ఓన్లీ తీర్మాన్ మల్లన్న గురించి అడిగితే మీరు మాట్లాడగలను. ఎస్, అవును, అంటే బేసిక్ క్వశ్చన్స్ అడిగి మనం అందులోకి వచ్చాం కాబట్టి నేను ఇది అడుగుతున్నాను. ఇక్కడ రెండు ఆన్సర్ ఏదో ఒకటి ఉండాలి. అయితే తీన్మార్ మల్లన్న మీద కోపం? ఇది ఏదో నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉంది మీరు. లేదండి, నాకు క్లారిటీ వస్తే కదా నేను మాట్లాడాల్సింది. నాకు రావాలి, అందరికీ రావాలి కదా. ఇప్పుడు ఈ ప్రీవియస్ ఇందులో జరిగిన ఇంటర్వ్యూస్ని దృష్టిలో పెట్టుకొని చూస్తారు అందరూ, ప్రజలందరూ వారి మీద కోపంతో అసలు కాదు పిలవలే, నా మీద ప్రేమతోనా? మరి నా మీద ప్రేమతోనా? ప్రజలకు నిజాలు తెలియాలి కాబట్టి మిమ్మల్ని పిలిచాను నేను, అంతే. అంటే ఎవరి గురించి తెలియాలి? ఇద్దరు గురించా? ఎవరి గురించి అంటే నా గురించి, వారి గురించా, ఎట్లా? మీరు ఒక అంటే తీన్మార్ మల్లన్నకు మాత్రమే పరిమితమా, లక్ష్మీకాంత శర్మ కాదు కదా? ఆ క్లారిటీ కోసమే నేను అడిగాను. నేను అట్లా పరిమితం చేసి అయితే చూడట్లేదు మిమ్మల్ని. ఓకే, ఇప్పుడు ప్రశ్న అడగండి. ఇందాక తీన్మార్ మల్లన్న మిమ్మల్ని బెదిరించిండ డబ్బులు ఇయ్యమని. బెదిరించారు? బెదిరించారు. దేని గురించి? మీ బాధితులు ఉన్నారు, మీ బాధితులన్నీ మీరు ఇన్ని లక్షలు మోసం చేశారు అని చెప్పి ఫస్ట్ మాట్లాడారు. తర్వాత ఇంత అమౌంట్ తీసుకొని రండి వాళ్ళకి పంచుదామని మాట్లాడారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రాంతి ఒక జర్నలిస్ట్, తీన్మార్ మల్లన్న గారు ఒక జర్నలిస్ట్, అయితే ఇక్కడ మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు, మంచేదో చెప్తారు, చెడేదో చూపిస్తారు కదా, అంతవరకే కదా. డబ్బులు నీ ప్లేస్కి వచ్చి, నీ దగ్గరకు వచ్చి డబ్బులు నేను ఎందుకు పంచాలి? నేను తప్పే చేశానని మీరు మీ ఆరోపణ, అది అవునా కాదా ప్రభుత్వాలు నిర్ధారణ చేశాయి. అండ్ ఓకే, రెండోది అసలు మీ దగ్గరకు వచ్చి నేను పంచితే అది ఇంకా పెద్ద తప్పు, నేను మీరు కలిసి ఒక దందా చేస్తున్నట్టు అవుతుంది వాస్తవంగా. అండ్ అక్కడికి వచ్చి ఎందుకు పంచాలి? ఓకే, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, నేను నిజంగా అంత పెద్ద మోసాలే చేస్తే, నేను ఇప్పుడు క్రాంతి నాకు ఈ వాటర్ బాటిల్ ఇచ్చాడు, నేను తాగాను, ఈ వాటర్ బాటిల్కి క్రాంతి ఖర్చు అవ్వదా? అవుతుంది, ఖర్చు అవుతుంది కదా. అలాగే వాళ్ళు వచ్చి పూజలు చేసుకొని నన్ను కలిసి నా సర్వీస్ తీసుకొని అన్నిటి ఖర్చులు పెట్టినవి ఏమి ఉండవా? ఒకవేళ అసలు అటువంటి వాళ్ళు లేరు, ఒకవేళ నిజంగా ఉన్నా ఒక 5,000 ఖర్చు పెట్టాడు క్రాంతి నా దగ్గరకు వచ్చి, అంటే 5,000 నేను మొత్తం తీసేసుకొని బ్యాంకులో వేసుకొని ఫిక్స్డ్ చేసుకున్నానా? అండ్ అసలు నిన్ను నేను బెదిరించి భయపెట్టి లేకపోతే నేను నీకు కత్తి చూపించో నా దగ్గరకు వస్తావా చస్తావా అన్నానా? నీ అంతలు నువ్వు వచ్చావు, నీ ప్రశ్న నన్ను అడిగావు, నీ గురించి నేను ఇది చెప్పా, చెప్పిన తర్వాత కూడా ఫలానా ఈ పూజ చేసుకోండి అని చెప్పా, అది కూడా పూజే, ఏదో బలి ఎండనో ఇంకోటో ఇంకోటో చెప్పలే, పూజ చేసుకోండి అన్నా, లేదా నీ బంగారం అంతా నాకు ఇచ్చే రెండింతలు అవుతుందని చెప్పలే, పూజ చేసుకోండి అన్నాను, ఆ పూజ కూడా చేసుకోమన్నానే కానీ చేసుకోకపోతే అని ప్రశ్న రాలేదే. ఇప్పుడు క్రాంతికి ఫలానా టెంపుల్కి వెళ్ళమని చెప్పా, వెళ్ళమని చెప్పడం వరకు నాది, నిన్ను గుంజుకపోతానా, నిన్ను గుంజుకపోవాలతానా నేను? లేదు, మరి నేను చేసింది అదే, సర్వీస్ చేశాను, నేను సర్వీస్ ఇచ్చాను. అండ్ ఏ పూజలోనైనా ఇంతవరకు మీరు ఇంకో ఎంక్వైరీ పెట్టండి, ఇన్ని సంవత్సరాల్లో ఏ పూజలో అయినా నేను కూర్చొని పూజలు చేయించానా? బ్రాహ్మలను పెట్టి పూజలు చేయించానా? దీనికి చాలా ఆన్సర్ ఉంది ఇందులో. ఏ అక్కడ కూడా నేను కూర్చొని పూజలు చేస్తే నాకు డబ్బులు వస్తాయి, నాకు మంత్రాలు వచ్చి, నేను వేద పాఠశాల చదువుకున్నాను కదా, అసలు పెద్ద ఇన్కమ్ అదే అంటున్నారుగా మీరు, మరి నాకు అక్కడ రావచ్చుగా, మరి నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, నాకు కావాల్సింది జాతకం చెప్పడం, నా ప్రిడిక్షన్ కరెక్ట్ అవ్వాలి, జ్యోతిష్య శాస్త్రంలో నేను పేరు ప్రఖ్యాతులు పొందాలి, అది నా సంకల్పం అంతే. ఇప్పుడు దానికి మీరు ఇప్పుడు ప్రశ్న ఏమేశారు, బెదిరించారా? బ్లాక్ అక్కడికి వెళ్ళి నేను ఎందుకు పంచాలి డబ్బులు? సరే, అంటే డబ్బులు పంచడం పంచకపోవడం మ్యాటర్ కాదు, కానీ మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిండు ఆయన. అదే నేను చెప్పా కదా ఇప్పుడు, డబ్బులు డిమాండ్ చేయడం వేరు, అక్కడికి వచ్చి పంచమనడం వేరు కదా. వారు చెప్పింది ఒకటే, మీరు
వాట్సాప్లో ఒక టూ మినిట్స్ మాట్లాడారంతే వాట్సాప్ కాల్లో. బ్రదర్ మీరు ఇక్కడికి రండి మాట్లాడుకుందాం, అందులో ఒక మాట. రెండోది ఇక్కడ బాధితులకు, ఇక్కడ బాధితులు బాధితులకు న్యాయం చేయాలి. రెండోది ఆ వర్డ్స్, ఇప్పుడు నేను క్రాంతితో ఫోన్లో మాట్లాడుతున్నా, క్రాంతి గారు మీరు చాలా మంచోళ్ళు అండి, ఇవన్నీ ఎందుకంటే ప్రతి ఒక్కరికి జనరల్ నాలెడ్జ్ మినిమం నాలెడ్జ్ ఉంటుంది, రికార్డ్ చేస్తారని ఇంకోటో ఇంకోటో. కాబట్టి మనము ఇండైరెక్ట్గా మీరు ఇక్కడ బెదిరించారా డబ్బులు అడిగారా అంటే డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా అడిగినట్టే అడిగినట్టే. అది అట్లా ఎట్లా అనుకుంటారు మీరు, పోతే కదా తెలిసేది, పోతే ఇంకో తప్పు అవుతుంది కదా, పోతే నేను తప్పు చే వాళ్ళు పిలిపించుకోపోయారు మరి. బాధితులు క్రాంతి దగ్గరకు వస్తే నేను క్రాంతి దగ్గరకు ఎందుకు వస్తా, ఎందుకు పిలిపించుకోవాలి? క్రాంతి నాకు ఫోన్ చేసి మీ బాధితులు నా స్టూడియోలో ఉన్నారు రండి అంటే నేను రాను, లేదా నువ్వు రా నా వాళ్ళని తీసుకోను అని కూడా నేను అనను. బాధితులు మోసపోయిన దగ్గరికి వాళ్ళే రావాలి కదా, వాళ్ళు మోసపోయారు అంటున్నారు కదా, మరి వాళ్ళే శక్తి ఉండదు కదా, కొందరికి శక్తి ఉండదు. శక్తి ఏం శక్తి కావాలి, ఏం శక్తి అండి అసలు? లక్ష్మీకాంత శర్మను ఎదిరించాలంటే కొంతమందికి శక్తి కావాలి కదా. అసలు బాధితులే లేరు క్రాంతి, అసలు విషయం అది. బాధితులుంటే 100 సార్లు మీరు ఆ వీడియోలు చూడండి ఎంత రెచ్చగొట్టారో తెలుసా, నాకు జరిగింది అంత ఇంత అన్యాయం కాదు, ఇవాళ నేను ఇక్కడికి రావడం గల కారణం ఏంటో తెలుసా, ఒకరి మీద కోపంతోనో లేదా ఒకరిని బ్యాడ్ చేయడానికో కాదు, నేను దుర్మార్గుణ్ణి కాదు, నేను తప్పు చేయలేదు అన్న ఒక్క ఆన్సర్ నా వాళ్ళకి ఇవ్వడానికే. అంత ఇంత ఏమండి, క్రాంతికి నా మీద కోపం ఉంది, క్రాంతి ఒకరోజు వేస్తాడు, ఒక ఈనాడులో వచ్చిన సెన్సేషనల్ న్యూసే నువ్వు ఒకరోజు చదువుతున్నావు, ఒక 5 నిమిషాలు దాన్ని తిడుతున్నావు, హేళన చేస్తున్నావు, కామెంట్ చేస్తున్నావు. లక్ష్మీకాంత శర్మ అంత దుర్మార్గం ఏం చేశాడు, 17 రోజులు కంటిన్యూగా కంటిన్యూగా ఇష్టం వచ్చినట్టు లంగా దొంగ చిచోర్ ఇటువంటి మాటలు ఇష్టం వచ్చినట్టు ఎన్నో మాట్లాడి వాడు వీడు అనొచ్చా చెప్పండి సార్, నేను అంత దుర్మార్గం ఏం చేశా, దుఃఖంతో మాట్లాడుతున్నాను, నేను అంత పాపం ఏం చేశా. ఒక్కటి నిజం చెప్తాను, మనస్సాక్షికి అనిపించింది చెప్తాను నేను, భగవంతుడు ఎప్పుడైతే ఎప్పుడు ఇదివరకు ఎన్నో చేశారు, ఎన్నో ఎన్నో ఆయన ఆయన ప్రభుత్వాన్ని ఎదిరించారు, అడిగారు, ప్రశ్నించారు, ఎప్పుడైతే లక్ష్మీకాంత శర్మని ఇబ్బంది పెట్టారో ఆ తర్వాత బిఫోర్ మీరు చూడండి పరిస్థితి ఏంటనేది. ఆ భగవంతుడు పాపం తొలగిందంటారా మీ పాపం, నేను అనను, మిమ్మల్నే ఏమనుకోవాలో అనుకోమంటున్నా, మిమ్మల్నే ఏమనుకోవాలో అనుకోమంటున్నాను. అంటే మీరు అంటే ఇందాక అడిగినట్టు బెదిరించి బెదిరించినట్టు అని అన్నారు కదా, అట్లనే ఇప్పుడు కూడా అనుకోండి, ఇష్టం వచ్చినట్టు అనుకోండి క్రాంతి, సమాధానం మీరు ఏదైనా దాంట్లో ఫుల్ఫిల్ చేసుకోండి, ఏదైనా రాసుకోండి. మీరు చెప్పించారా, మీరు చెప్పించారా, నా బాధ ఉండదా, నేను చెప్పించక్కర్లే, నా దుఃఖం ఉండదా, 8 రోజులు ఎంత ఎన్నిసార్లు ఏడ్చానో నాకు తెలుసు, ఎందుకు ఏడ్చానో తెలుసా, భయపడి కాదు ఇంకోటి కాదు, అరే ఎంత మందికి ఇవాళ వెళ్ళండి, గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ రోజుకి కనీసం 100 మంది అడగొద్దు, 600 మందికి పెట్టాడా, 600 మందికి పెట్టాడా, 600 మంది పెట్టాడని గట్టి గట్టిగా అడుగు అక్కడ, 600 పైన అంటారు ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరికి అంత భోజనాలు పెట్టి అన్నీ చేస్తే నేను అసలు నేనెందుకు, నీకు నాకు అసలు పొంతనే లేదు, నా ఫీల్డ్లో అసలు నేను అంటే నేను అనుకున్నా నేను ఏడ్చింది ఎందుకో తెలుసా, నేను అంత పాపం ఏం చేశా భగవంతుడిని, నేను అదే ప్రశ్నించా. వాంటెడ్గా ఇన్ని రోజులు ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి వీడియో వస్తూ ఉంటే మనసులో ఒక రకమైనటువంటి బాధ. ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తున్నాయి. అది చెప్తున్నా కదా బాధతోనే వచ్చేదే నేను అనేది అంతలా. మీరు చూడండి ఒక్కొక్క వీడియో కావాలని, నువ్వు నన్ను కొనలేవు, నువ్వు నన్ను కొనలేవు, నిన్ను అడిగారు ఎవరన్నా లక్ష్మీకాంత్ శర్మ నిన్ను కొంటున్నాని, ఇవన్నీ ఎట్లంటే పబ్లిక్ని వీడు దొంగ, అవును వీడు పక్కా దొంగే అని నమ్మించడానికి నేను అంటాను క్రాంతి, నువ్వు మన్నా నేను ఫోన్ నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నువ్వు మన్నా ఇష్టం వచ్చినట్టు మా వాడికి కాల్ చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు చూడు అది కరెక్టేనా అంట అనగానే ఫస్ట్ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరూ 60% థింకింగ్లోకి వెళ్ళిపోతారు, వాస్తవానికి నువ్వేం బెదిరించలే, నువ్వేం మాట్లాడలే, కానీ నేను ఒక రాయేశాననుకో ఎటువంటి రాళ్ళంటే ఇవన్నీ బాగా ఎస్ అవును కదా అనిపించేటటువంటివి. అలా నువ్వు చేస్తే
ఎంత బాధ అవుతది. నేను మాత్రం సత్యంగా చెప్తున్నాను, అక్షరాల నా బాధతోనే మాట్లాడుతున్నాను. ఎవరిపైన కోపంతోనో ఎవరినో చెప్పించి కాదు, కానీ నా భగవంతుడు శిక్ష వేస్తాడు. నేను తప్పు చేస్తే నాకే వేస్తాడు, క్రాంతి తప్పు చేస్తే క్రాంతిని వదిలిపెట్టాడు, వదిలిపెట్టాడు. నేను నమ్మిన సిద్ధాంతం ఇది, అదే పడింది అదే అయిందని నేను నమ్ముతాను. బిఫోర్ ఆఫ్టర్ నాకు నా మనసుకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు, కన్ఫర్మ్ తెలుసు. ఓకే, మీరు అంటే మీరు అంటే రకంగా మీరు నష్టపోయారు కాబట్టి. నష్టమేం పోలే, బాధపడ్డా. బాధపడ్డారంటే నష్టమేం పోలే, భగవంతుడి దయవల్ల ఆ నేను చేసిన పూర్వపుణ్యము, పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రుల ఆశీర్వచనం ఎవ్వరూ నా క్లయింట్లు అయితే నమ్మలే. ఇంకోటి తెలుసా, మీ ప్రాంతాల్లో మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వండి అని గట్టి గట్టిగా మొత్తుకున్నారు, గట్టి గట్టిగా చెప్పారు. ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వలేదే. నువ్వు అంత ధర్మప్రభువే, నీ మాట శాసనమే కదా, నేను అంత దుర్మార్గుడే కదా, నేను ఒక ఎలా మోసాలు చేసి అందులో ఎంత ఘోరంగా 17 వీడియోలు చూస్తే అంత దుర్మార్గం చేశా కదా, మరి కంప్లైంట్ ఒక్కళ్ళు ఇవ్వలేదే వాళ్ళ వాళ్ళ పరిసర పోలీస్ స్టేషన్లో. 2000 ఉంటాయి క్రాంతి, 4000 ఉంటాయి, 3000 ఉంటాయి, ఏమిస్తావయ్యా కంప్లైంట్ను? నేను గంట టైము పావు గంట టైము నీకు ఇస్తే నా సర్వీస్ ఏమి ఉండదా? నేను బతకొద్దు, నేను కష్టపడ్డందుకు ఏం లేదా నాకు? నేను 1000 రూపాయలు కూడా తీసుకోవద్దా? దాన్ని మోసమా? అందుకే ఎవడు కంప్లైంట్ ఇవ్వలే. నా అరుణాచలేశ్వరుడు నాకు ఉన్నాడు, నేను అనుక్షణం ప్రతి నెల వెళ్తాను అక్కడికి. ఆయననే వేడుకున్నా, 42 రోజులు దీక్ష చేశా, ఇదే వస్త్రాలు గ్రీన్ కలర్, అందుకే ఇదే వేసుకొని వచ్చా. 42 రోజులు కరెక్ట్గా ఇన్ని రోజులకు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకు మీరు నిజంగా నిజమే చెప్పాలి, నిజం చెప్తే మాత్రమే నేను తీసుకుంటా. నేనే చెప్తున్నా. ఓకే, మీరు ఏం చదువుకున్నారండి? మీరు ఏం చదువుకున్నారు? నేను జర్నలిజం కంప్లీట్ అయింది. అంటే కొంచెం లా కంప్లీట్ అయింది. వాడు మాట్లాడేది అబద్ధం నిజం కొంతన గెస్ చేస్తారు కదా. తప్పకుండా చేస్తా. ఇప్పటిదాకా మాట్లాడేది ఏమన్నా మీకు ఎలా మీ భావన చెప్పండి. ఎస్ సార్, ఇప్పుడు నేను కూడా అడగాలి కదా సార్, నేను ఇంత ముత్తుకుంటున్నా కదా, మీకు అసలు ఏమనిపిస్తుంది? నేను చెప్పే దాంట్లో కొంచెమన్నా జెన్యున్ గా అనిపించిందా? అది చెప్పండి సార్. అనిపించింది, నేను ఫర్దర్గా వెళ్ళాలి కదా అనిపించింది. థ్యాంక్ యూ. అడగండి శర్మ గారు, నిజం చెప్పండి, మీరు తీర్మాన్ మల్లన్న తోటి బేరసారాలకు నేను ఇందాక ఒక క్లయింట్ మెన్షన్ చేస్తా. ఓకే, ఆయన బదనాం చేయాలనుకోవట్లే, ఆయన దగ్గర పోయిరా పోలేదా? వెళ్ళాను వెళ్ళాను, బేరసారాలకు కాదు. ఇలా జరిగినప్పుడు ఫోన్ చేసిండ్రు, నేను తర్వాత మాట్లాడతానండి, ఎందుకంటే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను కదా, ఇంకా మధ్యవర్తిత్వం ఇవన్నీ ఎందుకు తర్వాత మాట్లాడతానండి అని మళ్ళీ నేనే కాల్ చేశాను. చేస్తే ఇలా ఇలా జరిగింది అని నేను బాధపడ్డా. ఆయన మా ఫ్యామిలీకే కొంచెం దగ్గర, ఏది ఉన్నా అన్నదానాలు వాళ్ళకు దేవాలయాల్లో జరుగుతున్నా చెప్తూ ఉంటారు, అన్నదానాలు అవి ఇవి చేస్తూ ఉంటాం. అయితే నేను మా మిస్సెస్ ఇద్దరు వెళ్ళాం, జరిగిన విషయం చెప్పాం. వెంటనే వారు కూడా బాధపడ్డారు, గురుగారు మీరు చేసిన తర్వాత నాకు చాలా బాగా జరిగింది, మీరు ఇలా కాదని నేను చెప్తానని అని చెప్పారు. ఆయన మాట్లాడారు, మాట్లాడితే నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, లేదు నేను వినను, వీడు నేను, నన్ను వీడు, నేను సరే, నేను ఒకవేళ దుర్మార్గుడినే. అంటే లైవ్లో మీరు ఎదురుపడ్డారా? నువ్వు అక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ సేమ్ ఎదురుగా మధ్యలో వారు. అయితే క్రాంతి, ఒకవేళ నిజంగానే దుర్మార్గుడినే క్రాంతి, నువ్వు ఒక జర్నలిస్ట్ కదా, నీ యొక్క వర్క్ ఏంటి? ప్రజల యొక్క మంచిని కోరి నువ్వు అన్ని సర్వీస్ చేస్తుంటావు కదా, అవును, నన్ను వీడు అనాల్సిన అవసరం ఏంటి క్రాంతి? నువ్వు మామూలుగా పేరు పెట్టినా నేను దొంగనే, పేరు పెట్టకపోయినా దొంగనే కదా నీ దృష్టిలో. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నా ఆఫీస్కి రావాలి, అక్కడే డబ్బులు పంచాలి, అప్పుడే వదులుతా. నేను నమస్కారం పెట్టి ఒక 6 నిమిషాలు అంతే వెళ్ళొచ్చేసాను. ఇంకో విషయం ఏంటంటే, మీ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన మధ్యలో మీరు అంటే రాజీకి రాజీ అంటే ఒక రకంగా మీ నాన్నదు నేను నిన్న అన్నట్టుగా మీరు పోయారు కదా? అలా కాదు, అలా కాదు. అసలు విషయం ఏంటనే మాకు చెప్పట్లే, నేను కాల్ చేసినా ఏది చేసినా నాకు రెస్పాండ్ లేదు. ఇప్పుడు నా పైన ఆరోపణ చేసినప్పుడు ఎందుకు, ఏంటి, ఏ క్లయింటు, ఎవరు అని నేను అడగడానికి కూడా నాకు ఒక వే ఎక్కడ దొరకలే. అప్పుడు నేను అక్కడ ఆశ్రయిస్తే ఇట్లా చిట్టా ఉంది,
పదిహేను పదహారు వందల మంది బాధితులు. అక్కడ కాంప్రమైజ్ చేయడానికి కాదు నేను పోయింది, అసలు ఏంటి నేను చేసిన తప్పు అని అడగడానికి. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ ఛానల్ పోయా, ఎందుకు పోలే, పోవచ్చు, నేనేం భయపడపోతు, కానీ లైవ్ పెట్టి తప్పు చేసిన లక్ష్మీకాంత శర్మ తలదించుకొని నా దగ్గరికి వచ్చి బతిలాడుతున్నాడని చెప్పి అదే వీడియో నెక్స్ట్ మార్నింగ్ న్యూస్లో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందుకోసమే మీరు పోలే అంటారు, నో డౌట్. కానీ ఈ బాధ నుంచి నన్ను రక్షించండి, ఈ ఇబ్బంది నుంచి నన్ను రక్షించండి అని మీరు అక్కడ ఉన్న క్లయింట్ శంకర్ కాళ్ళ మీద పడ్డరా? అదేం లేదు సార్, అదేదో ఫ్లోలో ఆయనకు వచ్చిందేమో, కానీ 100% అది. అసలు కాళ్ళ మీద పడతానా సార్? కాళ్ళ మీద పడ ప్రాణం పోయే ఒక నిమిషం ముందు ప్రాణమైనా తీసుకుంటా, కానీ అంతెందుకండి? నేను అంత అంత స్థితిలో కాళ్ళ మీద పడాల్సినంత బాధ నాకు ఏమొచ్చింది? మా అంటే అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, నేను ఇంపాసిబుల్. ఓకే, మీరు అందరు జాతకాలు చెప్తారు కదా, ఓకే, మీ జాతకం మీరు ఎప్పుడన్నా చూసుకున్నారా? ఇక్కడికి ఒక 2 డేస్ బ్యాక్, ఈ రోజు కన్నా 2 డేస్ బ్యాక్ చూసుకున్నాను. రేపు జూన్ 9 నుంచి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది నాకు వచ్చే నెల. ఓకే, ఎందుకు చూసుకోను, ఖచ్చితంగా చూసుకుంటాను. దానికి అంటే నీకు తెలుస్తుందా, అంటే ఇప్పుడు నాకు పలానా వ్యక్తితో గొడవ అవుతుంది, పలానా వ్యక్తితో నేను గొడవ పడాల్సి వస్తుంది అని? నేను ఇందాక అదే చెప్పాను స్టార్టింగ్లో, నాకు కొంత భాగమే జ్యోతిష్యంలో ప్రావీణ్యత ఉంది అన్నాను కదా. ఫలానా వ్యక్తితో గొడవ అని తెలియదు, జాతకంలో ఏం తెలుస్తుందంటే ప్రత్యేకంగా ఫలానా తీన్మార్ మల్లన్న గారితోనో క్రాంతితోనో ఇంటర్వ్యూలు అవుతాయి, గొడవలు అవుతాయని రాదు. ఫలానా నెలలో ఫలానా సంవత్సరంలో ఇగో ఈ నష్టం జరుగుతుంది. నష్టం అంటే డబ్బు, మనకు రెండే, డబ్బు ఆరోగ్యం, డబ్బు ఖ్యాతి, డబ్బు ఆరోగ్యం పేరు, లేదా బాధ పిల్లలు భార్య, ఇట్లా అలా వస్తుంది. అది ఏ రకంగా నేను కాదండి, ఎవరైనా అవే తీసుకోవాలి. క్రాంతికి బట్టతలు వస్తుందా రాదా, ఏ జ్యోతిష్కుండా చెప్పమనండి, చెప్పమనండి, అట్లా రాదు. జ్యోతిష్యం ఏమని వస్తుంది అంటే క్రాంతి హెల్త్ డ్యామేజ్ అవుతుంది, బట్టతలు వస్తుందా లేదంటే బోన్స్ ఫ్రాక్చర్ అవుతుందా, అలా చెప్తే అది అబద్ధం, అది అబద్ధం. మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జ్యోతిష్యంలో ఆరోగ్యం గురించి అడిగితే క్రాంతికి పలానా బోన్ ఇరిగిపో, కానీ ఒకటి ఉంటది కదా, అంటే గుండె సమస్యలు వస్తాయి, అదే చెప్తున్నాను, అదే మోకాళ్ళ సమస్యలు వస్తాయి, అక్కడికే వస్తుంది. గుండె సమస్య వస్తే బైపాస్ అవుతుందా లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అవుతుందా లేదంటే ట్యావర్ అని ఉంటది కదా, ఆ సర్వీస్ అవుతుందా చెప్పమనండి, చెప్పమనండి, లేదంటే మోకాళ్ళ నొప్పులు వస్తే మోకాళ్ళకు వస్తాయా, కాళ్ళకు వస్తాయా, పిక్కలకు వస్తాయా చెప్పమనండి. ఇక్కడ నేను అడిగే పాయింట్ అది, జాతకంలో పలానా ఆరోగ్య సమస్య వస్తుంది, పలానా వాహన గండం జరుగుతుంది, లేదా పలానా ఇగో ఈ ఇబ్బంది వస్తుంది అనే ఉంటుంది తప్ప వాహన గండంలో పలానా ఏపీ 12 ADE అనే నెంబర్ కార్ వచ్చి క్రాంతిని గుద్దుతుంది అని ఎవరైనా చెప్పమనండి? అలా ఉండదు క్రాంతి, వాహన గండం అనేది ఉంటుంది జ్యోతిష్యంలో. లక్ష్మీకాంత్ శర్మ జాతకంలో కూడా చంద్రుడు నాకు నీ అంటే కొంచెం అంశంలో నీచ స్థానంలో, ఆ చంద్రుడు వచ్చిన సంవత్సరం నేను ఇబ్బంది పడ్డా, అది జరిగింది. అది ఏ రకంగా వస్తుంది అన్నది అది పేరు, అంటే మీరు దాన్ని అధిగమించి, అంటే మీకు మీరు అధిగమించి చేశాను కాబట్టే అక్కడ అరెస్ట్ అయ్యారు, అధిగమించి చేశాను కాబట్టే పరిహారము. మీరు అడగండి, ఇప్పుడు అన్నారే మీరు ప్రతి ఒక్కరికి పరిహారాలు చెప్తారు, పరిహారాలు చెప్తారని, నేను ఎన్ని పరిహారాలు చేసుకున్నానో, అసలు ఇంతకుముందు ఎన్ని చేశానో. బ్రాహ్మలు ఎవరైనా మీకు తెలిసిన పంతులు ఎవరు ఉంటారు కదా, ఆ లక్ష్మీకాంత్ శర్మ తెలుసా, ఆయన దాన ధర్మాలు చేస్తాడని అడగండి, ఎంత మందికి నేను ఎన్ని పూజలు చేస్తానో చెప్తారు. నేను మంచిగా ఉన్నప్పుడు చేశా, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు చేశా, చేశా కాబట్టి వాళ్ళు ఎవరు నమ్మకుండా మళ్ళీ నా దగ్గరికి 100 అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడింది అయితే మీకు తెలియదు, ఏమయ్యా కిషోర్ ఇక్కడికి ఇంటర్వ్యూకి వస్తున్నట్టు మీకు తెలుసా, ధర్మ సాక్షిగా చెప్పండి. నాది ఒక ఆరెంజ్ టబ్ ఉంది కదా, అందులో పెండింగ్ అపాయింట్మెంట్స్ పేపర్స్ ఎన్ని ఉన్నాయి రఫ్గా? 100 to 200. 100 వేసుకోండి, చాలదా? 100 అపాయింట్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి లక్ష్మీకాంత్ శర్మకు. ఈ పుణ్యము ఈ పరిహారం చేశా కాబట్టే నేను ఈ స్థితిలో ఉన్నానని బిలీవ్ నమ్ముతాను, కన్ఫర్మ్. మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే అందరి జాతకాలు చెప్పే లక్ష్మీకాంత శర్మకు ఆయన జాతకంలో చెరువు జరుగుతుందని తెలియదా, దాన్ని అధిగమించడానికి ఏ పూజలు పునస్కారాలు చేయడా? అవును,
ఎస్ దానికి ఫైనల్ ఆన్సర్ ఇదే చేశాను కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా అంటారు ఎస్ కన్ఫర్మ్ లక్ష్మీకాంత శర్మ సామాన్యులకు చెప్తాడా రాజకీయ నాయకులకు చెప్తాడా సెలబ్రిటీలకు చెప్తాడా సామాన్యులకి అంటే ప్రత్యేకంగా రాజకీయ నాయకులు సెలబ్రిటీలు సామాన్యులు ఏం లేదు లక్ష్మీకాంత్ శర్మకు జాతకం కావాలి ఎవరిదో ఒకలేదు నాకు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండొద్దు జాతకాలు చూస్తూనే ఉండాలి అది ఎవరైనా పర్లేదు फलाना राजकीय नायक ना दी फोटो वेसुकुंटे पापुलर अवुतानु अंटे आ पापुलारिटी वद्दु लेदा फलाना सिनी याक्टर की नेनु जातकं चेप्पानु वाल वे आफ् जर्नी अला उ ना वे आफ् जर्नी फैमिली तो गड़पू इष्ट लेना जातकाल भाग के कुट सभ्युल तो अलागे इष्ट लेकिन मंदिर क्रिकेट आड़ इष्ट को मंदी पापुलारिटी उंटमलाष उ ना दी फलाना व्यक्ति और आये सीनी ऐक्टर वो बालीवुड इधी हिंदी नेमंटार बालीवुडे कदा अड्चे वो అలాగా నేను నా ఫేస్బుక్ లోనో నా ఇన్‌స్టాగ్రామ్ లోనో నాకు అది నచ్చదు అసలు అంత ఎందుకు ఎక్కడికైనా నేను పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా పిలిస్తే మాక్సిమం వెళ్ళను వెళ్ళినా చాలా సింపుల్ గా వెళ్తా కాషాయం డ్రెస్ వేసుకొని నేను తిరుపతికో శ్రీశైలంలో వెళ్తే నాకు దర్శనాలు ఫ్రీగా వస్తాయి ప్రోటోకాల్ దర్శనం ఇస్తారు నేను ఎప్పుడు వెళ్ళినా టికెట్ కొనుక్కొని దర్శనానికి నార్మల్ గా ఇట్లా వైట్ అండ్ వైట్ పాయింట్ షర్ట్ వేసుకొని వెళ్తాను తప్ప నా పేరుని ఎక్కడ వాడను నాకు అలా ఇష్టం ఉండదు సింపుల్ సిటీ అంటే ఇష్టం అంటారు రాజకీయ నాయకులు వస్తారు ఎవరు వస్తారు అనేది ఇంటర్వ్యూకి దానికి సంబంధం లేదు అండ్ మీరన్న సినీ యాక్టర్లు వస్తారు సంబంధం లేదు అంటే మీరు చెప్పి రానది కావాలి నాకు చెప్తాను ఎందుకు చెప్పరు 100% చెప్తాం కదా మా పనే అది కదా వాళ్ళ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు తెలిసిన ఆన్సర్ నేను ఇస్తాను అండ్ ఇంకోటి ఏందంటే ఫైనల్ గా మీరు చెప్పలేదు నేను ఆ విషయాన్ని ఎండ్ చేయలేదు ఇంకా తీర్మన్ మల్లన్నకి మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారు అంటే నేను క్వశ్చన్ ఆన్సర్ డిఫరెంట్ గా చెప్తాను మీరు నన్ను హైలైట్ చేస్తున్నారు అని నేను అంటాను ఎవర్ని నన్ను ఇంటర్వ్యూ ద్వారా డబ్బులు తీసుకొని హైలైట్ చేస్తున్నారు నేను మిమ్మల్ని మీ దగ్గర డబ్బులు తీసుకోనా ఆ ఎక్కువ తీసుకోలే నేను కూడా దీనికి ఇంకా కంట్రోవర్సీ చేస్తా మరి ఆ చేయండి ఎక్కువ తీసుకోలేదు మీరు మీరు ఏమన్నారు ఆఫీస్ లో ఈ టేబుల్ నాకు అవసరము దీని వరకు మీరు ఇప్పించండి పలానా నాంపల్లిలో ఒక షాప్ కి వెళ్తాను ఈ స్కానర్ పంపిస్తాను అని అన్నారు అది ఒక్కటనే నిజమా కదా అని నేను ఇలా అడిగితే చూసేవాడు నమ్ముతాడు తీన్మార్ మల్లన్నకు ఎంత సెటిల్ చేశారని అడిగారు కదా క్రాంతికి నేను టేబుల్ ఇప్పిస్తే తీన్మార్ మల్లన్నకు కూడా ఇంత అమౌంట్ అనేది మీరు ఫిగర్ చేసుకోండి సెటిల్ చేశారు అంటే ఆన్సర్ ఎందుకు ఇలా చెప్పానంటే ఇలా చెప్తే అందరికి గుర్తుండిపోతదని వేరే విధం కాదు ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేదు నేను మిమ్మల్ని టేబుల్ అడిగినా నేను తీర్మార్ మల్లని నేను డబుల్ ఇచ్చానా చెప్పండి క్రాంతి నేను అదే నాంపల్లి షాప్ స్కానర్ అంటే అందరికి నమ్మకం వస్తది అలా ఆడుకున్నారు నన్ను అంతే తప్ప నేను డబుల్ ఇచ్చేవాడిని అయితే అప్పుడే సెటిల్ అయిపోయేదిగా ఇంత 17 రోజులు ఎపిసోడ్ ఎందుకు ఏపిచ్చుకున్నావు అయితే విషయం ఏందంటే మీరు అడిగినంత ఇయ్యలేదు కాబట్టి ఆ విధంగా జరిగింది అని నువ్వే అంటున్నావుగా ఇవ్వలేదని ఆన్సర్ క్లోజ్ అడిగినంత ఇవ్వలేదని కొంచెమే ఇచ్చారు కొంచెం ఇస్తే ఇప్పుడు అడిగినంత ఇవ్వలే కొంచెం ఇచ్చా అంటున్నారు కొంచెం ఇచ్చేవాడిని ఇంకా నేను అడిగినంత ఇవ్వకుండా ఎంతో అంత సెటిల్ చేసుకోవాలిగా ఆ సెటిల్ కోసమే ఆ వ్యక్తి దగ్గర వేరు కానీ అట సెటిల్మెంట్ కాలే కాదు 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 ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నేను లీగల్ గా ప్రొసీడ్ అయినప్పుడు ఆ రూపాయి గనక ఇచ్చుంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళింది తెలిసింది కాల్ రికార్డ్ తెలిసింది లేదా ఒక పర్సనల్ పిఏ ఫోన్ చేసి నీ కోట్ల ఆఫర్ ఇచ్చాడని తెలిసింది ఎంక్వైరీలు అన్ని తెలిసినప్పుడు లక్ష్మీకాంత్ శర్మ డబ్బులు ఇస్తే తెలియదా నా వైపు కూడా ఖచ్చితంగా తప్పు ఉంటే నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టేవాళ్ళుగా డబ్బులు ఇవ్వలేదు ఇవ్వలేదు ఆయన తీసుకోలేదు నేనెందుకు తీసుకుంటాను ఆయన తీసుకోలేదు మీరు ఇవ్వలేదు నేను ఇస్తే తీసుకుంటారు అని అనుకోవచ్చు మనం ఇవ్వలేదుగా తీసుకోలేదు అంతే సరే ఈ టాపిక్ పక్కన పెడితే వాస్తవానికి జ్యోతిష్యంలా అన్ని నిజాలే ఉంటాయా అంటే ఏమంటారు మీరు జ్యోతిష్యంలో ఉండేవన్నీ నిజాలే చెప్పేవాడు నిజంగా ఉన్నాడా లేదా అన్నదే పాయింట్ బస్సు బ్రేకులు బాగున్నాయి టైర్లు బాగున్నాయి నెంబర్ వన్ కండిషన్లో ఉంది నిద్రపోయా నేను తీసుకెళ్ళి చెట్టుకు గుద్దా బస్సుదా పొరపాటు డ్రైవర్ది జ్యోతిష్యం కూడా అంతే చెప్పేవాళ్ళు ఉండాలి ఆ గొప్ప క్యాలిక్యులేషన్ అనేది చెప్పేవాళ్ళు ఉండాలి కాబట్టి జ్యోతిష్యంలో జరిగేవన్నీ ఉన్నవన్నీ నిజాలే చెప్పేవాడు దాన్ని అబద్ధంగా చెప్పొచ్చు జ్యోతిష్యంలో అంటే పరిహారాలు ఉంటాయని అంటారు కదా వాస్తవానికి ఒక వ్యక్తి
రెండు రోజుల్లో మూడు రోజుల్లో చనిపోతాడు అనుకుందాం. ఆ వ్యక్తికి జాతకరీత్యా చనిపోతాడు. ఆ వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొస్తే రెమెడీ చేసి అంటే పరిహారం చేసి దాన్ని ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేయగలుగుతారా మీరు? ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ లేదంటే కిడ్నీ ప్రాబ్లం లేదంటే హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి పరిగెత్తుతాం కదా. హాస్పిటల్లో డాక్టర్లు వైద్యం తెలిసిన డాక్టర్లు, సైన్స్ ఎంతో గొప్పది, లైవ్ ప్రూఫ్ మన కంటికి కనపడే అద్భుతం, మహా అద్భుతం సైన్స్. వాళ్ళు 2 ఇయర్సో 3 ఇయర్సో నీ లైఫ్ స్పాన్ ఎక్స్పెండ్ చేయగలుగుతారా? నీ లైఫ్ స్పాన్ ఎక్స్పెండ్ చేయగలుగుతారా? వాళ్ళు ప్రయత్నం చేస్తారు, వినండి, వాళ్ళు ప్రయత్నం చేస్తారు బతకడానికి. మేము కూడా మృత్యుంజయ, మహామృత్యుంజయ, అపమృత్యుంజయ మంత్రాలతో ప్రార్థన, పూజలు, హోమాలు చేస్తాం. ఆ ఎక్స్పెండ్ అంటే దానికి సంబంధించి ఫలానా 2 ఏళ్ళు ఆయుష్ ఉంది అని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇప్పుడు క్రాంతి 12.5 అని ఇచ్చాడు నాకు టైం, 12 గంటల 5 నిమిషాలు అని ఇచ్చాడు. ఆ లెక్క ప్రకారం ఒక ఆయుష్ ఉంటుంది నీకు, లేదా 12 గంటల 6 నిమిషాలకు గుర్తు ఇంకో ఆయుష్ ఉంటుంది, 12 గంటల 8 నిమిషాలకు గుర్తు ఇంకో ఆయుష్ ఉంటుంది. లగ్నం మారిపోతుంది, D10 చార్ట్లో ప్రతి 3 నిమిషాలకు లగ్నం మారుతుంది. దాన్ని బట్టి మన క్యాలిక్యులేషన్. ఇప్పుడు జూన్లో రావాల్సిన ప్రమోషన్ గురు నన్ను అడుగుతావు, నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది అంటే నేను పలానా ఫిబ్రవరి అంటాను నీకు. ఫిబ్రవరి అని చెప్పారు గురుగారు, నాకు ఆగస్టులో అయింది, మీరు చెప్పిన తప్పు అయింది అంటావు. నేను అంటాను, క్రాంతి నువ్వు ఇచ్చిన టైంలో 1 నిమిషం తప్పు ఉంది అంటాను. అలా నా దగ్గరికి వచ్చి చనిపోయేవాడు నా దగ్గరికి వస్తే బతికించడానికి మానవ దృక్పథంతో ఈ పలానా ఇది అని చేస్తాం. కానీ 2 ఏళ్ళు ఎక్స్టెండ్ అవుతాయంటే ఏ డాక్టర్ అని చెప్తాడా ఖచ్చితంగా నువ్వు బతుకుతా, నేను బతికిస్తానని చెప్తారు? ఎవరండి చెప్పేది? అక్కడ వినండి, అక్కడ ఏం జరుగుతుందో. వాళ్ళు అద్భుతంగా వాళ్ళ వైద్య రంగంలో వాళ్ళకి చెప్పబడినటువంటి వైద్యం అంతా అక్కడ చేస్తారు. మా ప్రయత్నం మేము చేస్తామని అన్ని సంతకాలు తీసుకొని అన్ని ఈ మార్గ మధ్యంలో ఏదైనా జరగొచ్చు అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది? అక్కడ ఉన్న నీళ్లు అంటే ఖచ్చితంగా నీళ్లే అనాలి కదా క్రాంతి. కానీ అక్కడ ఈ సంతకాలు ఎందుకు, ఈ క్వశ్చన్లు ఎందుకు, మళ్ళీ అసలు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది? ఎవరి చేతిలో ఉండదు, నీ మనస్సు అంటే. ఒక పుట్టుక చావు మీ చేతిలో లేనప్పుడు మీరు చెప్పే జ్యోతిష్యం మీ చేతిలో ఎలా ఉంటుంది? ఎస్, పుట్టుక చావు మన చేతిలో ఉండదు, ఈ మధ్యలో ఉన్న జీవితం ఉంటుంది. అది మనం బ్రతికేది మన చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, వ్యాపారం చేయాలనుకొని మారుతాను, వ్యాపారంలోకి వెళ్తాను, ఎవరి చేతిలో ఉంటుంది? నా చేతిలోనే ఉంటుంది. నువ్వు సక్సెస్ అవ్వడం, సుఖాన్ని అనుభవించడం, రాజయోగాన్ని అనుభవించడం నీ చేతిలోనే ఉంటుంది, ఖచ్చితంగా నీ చేతిలోనే ఉంటుంది. అందుకే జ్యోతిష్యం. ఆ ఫలితాన్ని బట్టే నేను ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను నీకు. ఆయన పేరు వచ్చేసి ఎర్రాస్వామి, బెంగళూరు క్లయింట్ ఆయన నాకు. ఆయన కాంట్రాక్ట్ రంగంలో ఉన్నాడు, బిల్స్ అన్నీ ఆగిపోయాయి. వైన్స్ బిజినెస్ పెట్టుకోమని చెప్పాను, దశ తిరిగిపోయింది. అలా గైడ్ చేయటం, క్రాంతికి వైట్ కలర్ బాగుంటుందా, మెరూన్ కలర్ బాగుంటుందా, నీ గైడెన్స్. జ్యోతిష్యం అనేది నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మనోధైర్యాన్ని ఇస్తుంది, సరైన డైరెక్షన్ చూపిస్తుంది. అప్పుడు నువ్వు అందులో సక్సెస్ అవుతావు. ఏ లెక్క ప్రకారము హోటల్ బిజినెస్ ఉంది లేదా వైన్సే ఉంది, అందరికీ కలిసి రావాలిగా. నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వైన్స్లో, లేదా హోటల్ బిజినెస్లో చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా క్లోత్స్ బట్టల వ్యాపారంలో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఘోరంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. తెలివితేటలు ఉన్నాయి, బిజినెస్ నాలెడ్జ్ ఉంది, బాగా చదువుకున్నారు, లేదా ఎవరితో ఎలా మాట్లాడాలో అపారమైన జ్ఞానం ఉంది. నీ ఎదుటివాడు బాగా సంపాదిస్తున్నాడు, నువ్వు ఎందుకు సక్సెస్ అవ్వట్లే? డిపెండ్ ఆన్ లగ్నం, లగ్న బలం, దశమాధిపతి, ధనాధిపతి, లగ్న పంచమ భాగ్యాధిపతుల యొక్క పొజిషన్, జాతకం అది గైడ్ చేస్తుంది. అంతెందుకు రవి కుజులు నీ జాతకంలో దశమంలో ఉన్నారు? నువ్వు జర్నలిస్ట్ అవ్వడానికి ప్రధాన కారణమే అది. ఎక్కువగా కాంట్రవర్సీ ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి, నువ్వు వద్దనుకున్నా. రవి కుజులు అంటే ఎవరు? వారియర్స్. అద్భుతమైన కాంబినేషన్ అది. దట్స్ వై 10th ప్లేస్ అంటే ఏంటి? వృత్తి. అక్కడే డిసైడ్ అయిపోయింది కదా, అక్కడే క్లియర్గా కనపడుతుంది కదా మనకు. అంటే మన జర్నలిస్ట్ రంగాలకు కావాలనే వచ్చినా, లేకపోతే జాతకరీత్య వచ్చినా అంటారా? జాతకంలో ఉన్నదే నీ మనసు చెప్తుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు ఎన్ని చెయ్యి, ఫీలింగ్, బాధ, కన్నీరు, ఎమోషన్ ఏదైనా నీ మనసు ఫస్ట్ దాన్ని స్వీకరించి
నీ శరీరానికి పంపిస్తుంది. అవును. అలాగే నీ మనసు, నేను ఇప్పుడు చెప్పా గోల్డ్ కొను సేవింగ్స్ చేసుకోని, నువ్వేం చేస్తావు షేర్లు కొంటావు, నీ మనసు ఏం చెప్తే అది చేస్తావు. కానీ జాతకంలో రాహు లాభంలో ఉంటే నీ మనసు ఆటోమేటిక్గా అలా మారుతుంది. జాతకంలో ఉన్నదే నువ్వు ఆలోచిస్తావు, అదే నీ జీవితంలో జరుగుతుంది అన్నది నా సమాధానం. నేను ఇందాక అడిగినప్పుడు ఏమో తీర్మాన్ మల్లన్నకు నేను డబ్బులు ఇవ్వలేదు, ఆయన నా దగ్గరికి రాలేదు, నేను అసలు బేరసారాలే కాలేదు అని అన్నారు కదా. ఓకే, వాస్తవానికి మీ పిఏ పేరు నాకు గుర్తులేదు కానీ 5 కోట్లు ఆఫర్ చేసిండా లేదా తీర్మాన్ మల్లన్నకు? నేను చెప్తా పేరు, నేను చెప్తా మార్మోగి. 8 లక్షల వ్యూస్కి వెళ్ళింది అది, ప్రతి ఛానల్లో పెడితే 1 లక్ష దాటింది. ఏది 10,000 సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ కూడా 1 లక్ష దాటింది ఆ వీడియో. నేను చెప్తా అశోక్ అట నా పిఏ, నేను ఒకటే చెప్తాను ఓపెన్ ఆఫర్ క్రాంతి. నాకు మా నాన్నగారు ఒక 6 ఎకరాలు ఏమో పొలం ఇచ్చారు, 3 ఎకరాలు నీకు ఇచ్చేస్తా, ఏదన్నా నువ్వు సేవ చేయి ఎవరికన్నా. అశోక్ అనే పిఏ ఇప్పుడు కాదు, అప్ టు నేను 2016లో జ్యోతిష్యాలయం స్టార్ట్ చేశా మారుతి సేవ సంస్థ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అశోక్ అనే నా లక్ ఏంటో తెలుసా? అసలు అశోక్ అనేవాడు పేరుతో నాకు ఎంప్లాయ్ లేడు నా, అది నాకు చాలా పెద్ద లక్. నువ్వు ఎట్లా ఎంక్వైరీ చేయి, అశోక్ అనే పేరున్నా సరే నేను నీకు 3 ఎకరాలు రాసి ఇచ్చేస్తా. అంటే అది కావాలని చేసిన కాల పేరున్నా ఇచ్చేస్తే ఇక అక్కడే ఉంది ఆన్సర్. ఇక నా పిఏ అంత కాదు, నా కాలర్ టెలికాలర్ ఆఖరికి నా డ్రైవర్లలో నా కుక్కో ఎక్కడో ఒక దగ్గర అయితే అశోక్ అనేవాడు అలా పలానా అని అశోక్ అనేవాడు ఉంటే ఓకే, ఇంకా వాడెవడు? నేను నా పిఏ ఎట్లయితాడు? అదే ఈ కేసుకి ఆయువు పట్టయింది. భగవంతుడు నా బాధని ఆయుధంలా ఎక్కడ చేశాడంటే వాడి రూపంలో అక్కడే దొరికినరు. తెలియదా మరి అది? అది కేసులో ఇప్పుడు కేసు నడుస్తుంది కదా, దాని గురించి మనం క్లారిటీ ఇవ్వలేం. కానీ అది ఖచ్చితంగా ఫేక్ అని మాత్రం నేను నమ్ముతున్నాను. అది ఫేకే, దానివల్లే ఊబి లాగారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తీర్మాన మల్లన్న మీద మీకు ఏమైనా కోపం ఉన్నదా? అప్పుడు ఇప్పుడు లేదు, ఎందుకంటే నాకు ఇంటర్వ్యూలు రావడానికి ప్రధాన కారణం ఆయన. నేను ఎంత ఫేమస్ అయినా నన్ను ఎవరు ఇంటర్వ్యూకి పిలవలే, ప్రధాన కారణం ఆయనే. కాబట్టి నాకు కోపం లేదు, అప్పుడు కొంచెం బాధ ఉంది. ఎందుకు బాధ అంటే ఎంత పెద్ద తప్పునైనా ఒకరోజు వేశారు, ఆ రోజు సాయంత్రం వేశారు తప్ప ఇంత దుర్మార్గంగా 17 రోజులు హింస పెట్టలేదు. అసలు ఎందుకు మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసిండు ఆయన? ఇక్కడ ఇష్యూ ఏం జరిగిందంటే 1, 2 మామూలుగా వేశారు. నేను ఎప్పుడైతే కేసు పెట్టానో తెలిసిందో ఇక విస్తృతంగా దాన్ని ఏమంటారు, క్రాంతిని నేను వాంటెడ్గా ఏదైనా తిడితే ఇంకా కోపం ఉంటుందిగా నా మీద. ఇక భయంకరంగా వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి డిబేట్లు, ఫోన్ చేయండి మాకు బాధితులు ఉంటే ఫోన్ చేయండి, నీ దగ్గర అంత చిట్టా ఉంది కదా నువ్వు ఫోన్ చేయండి అని ఎందుకు అడుక్కున్నావు? ఎవడన్నా నిజంగా దొంగ, నేను దొంగనని ప్రూవ్ చేయడానికి నిజమైన బలమైన ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో అని. అసలు నిజంగా ఒకవేళ ఈయన పేరు, నీ పేరేం పేరు బాబు? కిషోర్. కిషోరు నిజంగా నా దగ్గరకు వచ్చి బాధితుడే అనుకుందాం. ఏం బాధితుడండి? అసలు నేను ఏం చేశా? నువ్వు నన్ను క్వశ్చన్ చేయడానికి నేను ఏం చేశా? నేను చేసిన తప్పేంటి? మోసం అని నువ్వు వాడుతున్నావు కదా పదం, ఎలా మోసం అవుతుంది? నేనే రివర్స్ ఆ బాధితుడిని అడుగుతా, నిలదీస్తా. నేను చేసేది మోసమైతే, నేను చేసిన పూజలు మోసమైతే, అంటే పూజలన్నీ మోసమా, దేవాలయాలు మోసమా, హిందూ ధర్మం మోసమా? అంటే ఇప్పుడు నువ్వు వ్రతం చేస్తే మీ పంతులకు 1,000 రూపాయలు ఇచ్చాన్నావు, ఇంటికి వచ్చి నీకు 4-5 కథలు కదా, 5 కథలు కథలు చెప్పేసి 1,000 రూపాయలు వేసుకపోయాడని మోసం అంటావా? ఇదేంది అసలు పూజలు మోసం ఎట్లవుతాయి? నమ్మకం హిందూ ధర్మంలో ఒక బలం, ఒక ఆయుధం పూజ పునస్కారం. ఒక్కటి ఊహించుకోను, ఒక్కటే ఉంచుకో, ఈ భారతదేశంలో గుడి గోపురం లేకుండా, ఒక డివోషనల్ వైపు నడవకుండా, ఒక నమ్మకం అనేది లేకుంటే అసలు ఎలా ఉంటుంది మనుషులు? మనిషి బ్రతకలేడు. చాలా ప్రశాంతతనిస్తుంది ఇవాళ దైవశక్తి ఉంది అన్న ఒక నమ్మకం. ఉందో లేదో తర్వాత కొట్టుకుందాం మనం. ఇంకా 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 ఆధునికం పెరిగిపోయి ఎన్ని పరిశోధనలు అయినా చేయండి, ప్రయోగాలు చేయండి, ఓకే, తర్వాత చూసుకుందాం. బట్ రైట్ నౌ
మేమందరం హ్యాపీగా ఉంటున్నాం, ఒక దేవుడు ఉన్నాడు నన్ను కాపాడతాడు అనే నేను చచ్చిపోకుండా అదే అదే టార్చర్ అదే టెన్షన్కి దేవుడే గనుక ఉన్నాడనే నమ్మకం లేకపోతే నేను సూసైడ్ చేసుకొని ఉంటే, నేను ఎక్కడికైనా పారిపోయి ఉంటే, ఈ వ్యవస్థని పిల్లల్ని పెళ్ళాన్ని అందరిని వదిలేసి పారిపోయి ఉంటే. కానీ నా మనసు ఎలా బలపడ్డది ధైర్యపడ్డది అంటే భగవంతుడు ఉన్నాడు కాపాడుతాడు రక్షిస్తాడు సార్ నమ్మకం ఉంది కదా. బాధితులు ఎలా అవుతారు, నేను బాధితులే కాదంటాను. నా దగ్గరికి క్రాంతి రేపు 10 మందిని పంపిస్తే నేను నా సర్వీస్ ఇచ్చా, నా సర్వీస్కి ఛార్జెస్ తీసుకున్నా, సర్వీస్ ఛార్జెస్, దానికి బాధితులు ఎలా అవుతారు అంటే తేరగా దొరికామా మేము. నువ్వు ఒక వస్తువు కొంటావు, వస్తువు కొని ఆ వస్తువు తీసుకెళ్ళి రిటర్న్ డబ్బులు ఇవ్వమంటేనే బిల్లు కొట్టామండి రిటర్న్ తీసుకోము అంటాడు. ఏది నువ్వు ఇచ్చిన ఈ వస్తువు రిటర్న్ ఇస్తేనే. నువ్వు సర్వీస్ చేయించుకొని అంటే నువ్వు కటింగ్ షాప్కి వెళ్ళావు, కటింగ్ చేశాడు, నీకు ఆ కటింగ్ నచ్చలే, నువ్వు నన్ను మోసం చేశావని చెప్పి కట్టిన డబ్బులు రిటర్న్ ఇవ్వమని ఇస్తాడేమో. ఇయ్యాడు ఎందుకు, ఇయ్యాడు ఎందుకు, ఇవ్వ ఎందుకు ఇవ్వరు ఇప్పి క్రాంతి, ఇప్పి ఎందుకు ఇవ్వరు నాకు. నువ్వు ఫలానా ఆయిల్ వాడండి, ఫలానా షాంపూ వాడండి, నీ హెయిర్ గ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ పోతుంది అన్నావు, డబ్బులు కట్టి తీసుకొచ్చా వాడా. నా డాండ్రఫ్ పోలే, నా తెల్ల జుట్టు అలాగే ఉంది, నేను పోయి రిటర్ను, నువ్వు నన్ను మోసం చేసావు అని చెప్పి ఖాళీ డబ్బాలకు అసలు డబ్బాలు కూడా ఇయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చేయి, నువ్వు చెప్పింది నాకు ఇగో ఈ తెల్ల జుట్టు పోలే కదా. ఇదేంటి ఇది ఆ మోసం అంటే? అసలు 1500 మంది కాదు, 5000 మంది ఉండని ఆయన దగ్గర చిట్ట, దీన్ని మోసం అంటారా? అయితే గుళ్ళన్నీ మోసాలే, పూజలన్నీ మోసాలేనా? అంతే కదా, నువ్వు ఫలానా భగవంతుని దగ్గరికి ఆయన నమ్ముకో నీకు అంతా మంచి జరుగుతుందంటే ఆ దేవుడి దగ్గరికి. ఇక్కడ లక్ష్మీకాంత్ శర్మ, ఇక్కడ పాయింట్కి వస్తాను. లక్ష్మీకాంత్ శర్మ ఒక ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి, ఫలానా ఈ దైవం లక్ష్మీ నరసింహస్వామి నన్ను కాపాడుతాడు, లక్ష్మీ నరసింహస్వామికి ఈ హోమం చేద్దామని చెప్పా. అంటే లక్ష్మీ నరసింహస్వామి దేవుడు కాదైతే ఇక్కడ, ఆయనకు పవర్ లేనట్టేనా? మేము అక్కడ పుస్తకంలో ఉన్న మంత్రమే చదువుతున్నాం కదా, తప్పేం చదవట్లే కదా. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్ స్వాహ అనే చదువుతున్నాం, రివర్స్ ఏం చదవట్లే కదా. అక్కడ ఏముందో అదే చెప్పి పూజ చేసి నీకు ఇగో ఈ స్వామి నిన్ను కాపాడతాడని చెప్తున్నాం కదా, నువ్వు దానికి మాకు మా సర్వీస్ మేము చేసిన సర్వీస్కి మాకు 1000 రూపాయలు 2000 3000 ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఇస్తున్నావు కదా, మరి నేను చేసిన మోసం ఏముంది? జ్యోతిష్యం పేరుట జరిగిన మాయా మంత్రం ఏంది ఈ హెడ్డింగ్లు, అసలు ఎందుకు అంత రాద్దంత? కాబట్టి 100% అది కాదు, అది కాదు. ఎట్టి మీరు అడుగుతుంటే నాకు బాధతో మాట్లాడుతున్నా, ప్రశ్న మర్చిపోతున్నా. మీరు క్వశ్చన్ ఏమి అడిగారు క్రాంతి, ఇప్పుడు చివరిలో క్వశ్చన్ ఏదో అడిగారు, దానికి మీరు కూడా నా బాధ వింటూ మోసం కాదు, నేను చేసింది మోసం కాదు, అసలు నువ్వు అంతలా రియాక్ట్ అవ్వడానికే భగవంతుడు నన్ను కాపాడుతాడు, నువ్వు నేను నిజంగా తప్పు చేస్తే నన్నే ఆ క్షణమే నన్ను శిక్ష వేసేవాడనే నేను ఆన్సర్ ఇస్తాను ఇప్పటికీ. అంటే ఈ ఇష్యూ కాకముందుకు తీర్మాన్ మల్లానికి మీకేమైనా సంబంధం ఉండేనా? ఇష్యూ ఇక్కడ చూడండి, జాతకం ఎంత బలము, జ్యోతిష్యంలో ఎంత గొప్ప, అంటే జ్యోతిష్యం ఎంత యాక్యురేట్ ఫలితం ఇస్తుంది. చంద్రుడు ఎంటర్ అయినప్పుడు నాకు ఇబ్బంది జరిగింది, అసలు లెక్క ప్రకారం కానీ వాస్తవంగా చెప్తున్నాను. వారు చాలా ఫేమస్ అట, మన ఇది మార్నింగ్ న్యూస్ బాగా ఫేమస్ అని చెప్పేసి నాకు నా ఇష్యూ జరిగేదాకా ఆయన ఎవరో కూడా తెలియదు. ప్రామిస్గా ఇది 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 చెప్తే ఇది పెద్ద జోక్ అనుకుంటారు కానీ నిజంగా తెలియదు. ఆ వ్యక్తి ఫలానా ఇది నేను పుట్టిన నా ప్రదేశంలో ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేశారు, ఆ విషయం కూడా తెలియదు. నేను నల్గొండలోనే పుట్టాను, ఆ విషయం తెలియదు నాకు. అది కర్మ ప్రారంధం, అసలు మాకు పరిచయం లేదు కాదు, తెలియదు ఆయన ఎవరు నాకు. మరి ఎలా భగవంతుడి తిప్పాడు అంటే, ఒకరిని ఇబ్బంది పెట్టినా తర్వాత ఎవరు ఇబ్బంది పడ్డారో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంలో నాకు తెలిసింది. అంటే ఆహా ఇది జరగడానిక అంటే దైవిచ్చా అంటారా? నేను అంతే అంటాగా, నేను ఏది జరిగినా అంతే మాట్లాడతాగా. మీకు రాజకీయంగా రావాలన్న ఆలోచన ఏమైనా ఉన్నదా? అసలు ఇది నవ్వుతారు ఈ క్వశ్చన్ వింటే, ఎందుకంటే ఇష్యూ అడగాల్సినవన్నీ అడిగాక ఏదో ఒకటి అడగకపోతే వాంటెడ్గా దీని గురించే పిలిచారు. అసలు ఈ క్వశ్చన్, అసలు రాజకీయము నా వయసుకి నాకున్న
పరిజ్ఞానానికి నా ఆలోచన విధానానికి అంటే రాజకీయ నాయకులకే మీరు ఏం జరుగుతుంది అని చెప్పే స్థాయి మీది మీరు రాజకీయంలోకి రావడం పెద్ద ఆశ్చర్యమా ప్రస్తుతం అయితే ఆశ్చర్యమే ప్రస్తుతం ఆశ్చర్యమే అవసరం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థకు నేను రేణుకి కూడా సరిపోను వాళ్ళ మేధస్సుకు వాళ్ళ సేవా తత్వానికి లేదా వాళ్ళ ఐశ్వర్యానికి వాళ్ళ పొజిషన్కి వాళ్ళ వాక్చాతుర్యానికి ఎలా అంటే కొట్టకపోతాను నేను అందులోకి తెలిసి తెలిసి అందరి జాతకాలు చెప్పే నేను అందులోకి అడుగు పెడితే కానీ నామినేటెడ్ పోస్ట్ ఒకటి వస్తుంది నాకు మీ జాతకంలో ఉంది ఉంది అది 43 ఇయర్స్ లో ఇప్పుడు మీరు ఎంత 33 కంప్లీట్ అయినాయి ఓకే ఇంకా 10 ఏళ్ల తర్వాత వస్తుంది శర్మ గారు నేను ఈ టాపిక్స్ అన్ని పక్కన పెడితే మీరు అసలు మీ జన్మస్థలం ఎక్కడ నల్గొండ 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 దగ్గర యాచారం అని ఒక గ్రామం నల్గొండకు 36-32 కిలోమీటర్లు అంటే మీ మీ అమ్మా నాన్న అక్కడేనా అక్కడే మా నాన్నగారు వ్యాపారం ఆయన అక్కడే ఉండేవారు మా అమ్మగారు చనిపోయారు చనిపోయిన తర్వాత నేను మా నాన్నని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నాను అప్పటి వరకు నల్గొండలోనే ఉన్నారు ఆయన తర్వాత హైదరాబాద్ వచ్చాం 2008 లో మీరు శ్రీశైలంలో చదువుకున్న తర్వాత అంటే మీ విద్యాభ్యాసం తర్వాత మీరు ఒక టీవీ ఛానల్లో పనిచే అంటే చెప్పారు టీవీ ఛానల్ వేదికగా మీరు జ్యోతిషం చెప్పడం జరిగింది ఆ వేదిక మీకు ఏ విధంగా వచ్చింది మీలాంటి సన్నిహితులకు ఆయన నేను ఏది ప్లాన్ చేయలే ఇది కూడా జ్యోతిషంలో యోగం ఉంటే నాకు గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు వాక్ స్థానంలో గజకేసర యోగాన్ని ఇస్తున్నాడు అందులో జ్యోతిష్యానికి పరమ రాజయోగ కారకుడైన బుధుడి నక్షత్రంలో ఉన్నాడు అందుకే జ్యోతిష్యంలోకి అనుకోకుండా ఒక ఆయన ఫలానా ఛానల్ నుంచి ఒక ఆయన వచ్చి మీరు చెప్తారా మా ఛానల్లో అని అడగడం జరిగింది నాకు అసలు ప్రావీణ్య జ్యోతిష్యం వచ్చు కానీ ఇట్లా వేదికలో కూర్చొని మాట్లాడటం రాదు అంటే మీరు నాతో చెప్పిన సమాధానమే అక్కడ చెప్పండి అన్నాడు ఫస్ట్ లైవ్ ఇప్పటికీ నాకు గుర్తుగా పెట్టుకున్నాను నేను ఫస్ట్ లైవ్ ఉంది అందులోనే నేను తడబడకుండా మాట్లాడాను అక్కడి నుంచి కంటిన్యూ అయింది నా ప్రమేయం లేదు ఏమన్నా మీరు ఉపకార వేతనం తీసుకున్నారా దానికి నేను తీసుకోలేదు ఇవ్వలేదు నిజమా తీసుకోలే ఇవ్వలే ఎందుకంటే కొత్త కదా అందులోకి రావటమే గొప్ప కొత్త దాని ద్వారా మీకు క్లయింట్లు పెరిగారు దాని ద్వారా కొన్ని సంవత్సరాలకు కొన్ని సంవత్సరాలకు వచ్చారు క్లయింట్స్ అంటే మీరు ఈ వైపు రావడానికి కారణమేంది అంటే పుట్టగానే ఎవరైనా కూడా అంటే ఆడుతూ పాడుతూ జాలీగా ఉంటుంది లైఫ్ అవును మీది కూడా ఆ విధంగానే ఇది కూడా జాలీగా ఉంది ఇది కూడా మస్తు సంతోషంగా ఉంది మేము ఇదేం కష్టంగా ఏమి ఉండదండి కష్టం ఏమి ఉండదు కానీ ఇప్పుడు అందరిలాగా మీరు ఉండడం చాలా ఎందుకు ఉండదు ఉంటాం అందరిలాగా ఎందుకు ఉండకూడదు సినిమాకు పోతారా సినిమాలకు పోతారా మీరు అయ్యో ఎందుకు పోరండి అదేం తప్ప నచ్చినవి మంచివి దైవికంగా ఉన్నాయి లేదా మెసేజ్ ఓరియంటెడ్ రీసెంట్గా ఏం సినిమా చూసారు మీరు రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారిది వాల్తేరు వీరయ్య చూసాం ఓకే అంటే థియేటర్స్కి వెళ్తారా గుర్తుపడతారా అక్కడ ఎవరన్నా గుర్తుపట్టి గుర్తుపట్టకుండా క్యాబ్ పెట్టుకుంటాను క్యాబ్ పెట్టుకుంటాను అంటే అది తప్పు అని కాదు అక్కడ జాతకాలు అడుగుతారు ఒక ఆయన గుర్తుపెట్టారు ఏది ఈ పాప్కాన్ అవి తీసుకుంటుంటే ఆయన నెంబర్ తీసుకొని జాతకం అడిగారు అది అసందర్భం కదా మన ఫ్యామిలీతోనో తమ్ముడితోనో వెళ్ళినప్పుడు కూడా అదే ఇష్యూ ఉండకూడదనే తప్ప దాచుకోనో దొంగతనంగానో చూడటం కాదు అది ఇష్యూ ఓకే పోయిన పర్పస్ మిస్ కాకుండా ఉండడం కోసం అంతెందుకు ఒక క్యాబ్ ఎక్కాను నేను డ్రైవర్లు ఇద్దరు లీవ్ ఒక కారు మా నాన్నగారు తీసుకెళ్తే నేను క్యాబ్లో వెళ్తే నేను నా వాయిస్ చాలా బ్లైండ్ ఫాలోవర్ అతను నాకు అతని పేరు రత్నయ్య నాకు ఎందుకు బాగా గుర్తుందంటే అంత బ్లైండ్ ఫాలోవరు నేను కాదన్నా వాదించి మీరే ఇది అని నాకు చూపించాడు అతని ఫ్యామిలీ మొత్తాన్ని ఇంటికి వెళ్ళి కలిసి సన్మానం చేసి ఆశీర్వచనం చేశా ఒక్క క్యాబ్ ఎక్కినందుకు అలా నన్ను కలిసి కలవాలంటే కనీసం 6 నెలలు పడుతుంది నేను ఇది అహంకారంతో మాట్లాడట్లేదు షెడ్యూల్ అలా ఉంటుంది కానీ ఒక్క క్యాబ్ ఎక్కినది అతను నన్ను గుర్తుపెట్టాడని ఆనందంతో అంటే నేను పలు విధాలుగా కాదు అన్నా కూడా నా ప్రూఫ్ అంటే ఇట్లా మీరు ఇదే ఇగో ఇది అని ఆయన వాదించి చేస్తే అలా వెళ్ళా గుర్తుపడతారు నార్మల్ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా
నా పిల్లలతో నేను చాలా ఆనందంగా ఉంటాను. నా లైఫ్ కి కంట్రోవర్సీ లేవండి. బిఫోర్ లేవు. ఈ ఇష్యూ జరగక ముందుకు లేవు. ఈ ఇష్యూ జరిగిన కొంతకాలం మళ్ళీ తర్వాత కామన్. బ్రేకింగ్ న్యూస్ ఎన్ని రోజులు ఉంటుంది క్రాంతి గారు? అంతే, ఫ్యూ అవర్స్ ఏ ఉంటుంది. లక్ష్మీకాంత శర్మ యోగి భోగ్య? యోగి కాదు, భోగి కాదు. లక్ష్మీకాంత శర్మ ఒక ఆధ్యాత్మికవేత్త. దైవ మార్గాన్ని ఎంచుకోండి అని బోధించేటటువంటి వ్యక్తిని. అంతే. మీ ఇష్టమైన దైవం? దత్తాత్రేయ స్వామి, దుర్గాదేవి. మళ్ళీ చెప్తున్నాను, మీకు నేను చెప్తాను ఒక్కసారి. మీ జాతకాన్ని నేను చూసా కాబట్టి మాట్లాడుతున్నా. కన్యాలగ్నం మీది, ఇది అక్షర సత్యం అవుతుందో లేదో 1 మంత్లోనే మీకు ప్రూవ్ చేస్తాను. 1 మంత్లో, 1 మంతే, జూన్ 20వ తారీఖు నాడు. జూన్ 20వ తారీఖు దత్తాత్రేయ స్వామి మీకు లాభంలో బుధుడు ఉన్నాడు. మీరు దత్తాత్రేయ స్వామి క్షేత్రమైన కుర్వపురం మక్తల్ దగ్గర ఉంది, కుర్వపురం వెళ్ళి అక్కడ నిద్ర చేసిరండి. జూన్ 20 నెక్స్ట్ మంత్. ఆఫ్టర్ దట్ ఏంటి అనేది మీరు నన్ను వదిలిపెట్టరు. ఈ వాక్కున్న పవర్ ఏంటి, ఆ నా స్వామి పలికించే వాక్ ఎలా ఏంటి, దానికి ఏం ప్రూఫ్లు నా దగ్గర లేవు. కానీ మీ జాతకాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఏమవుతుంది, నన్ను నిద్ర చేసి వస్తాడా? నిద్ర చేసి వచ్చాక ఏమవుతుంది, పాజిటివ్ ఫలితాలు వస్తాయి, ప్రశాంతంగా ఉంటారు. అనుకున్న పనులు 10 రోజుల్లో అయ్యేవి 2 రోజుల్లో అవుతాయి. డిలే అయిన పనులు పూర్తవుతాయి. ఏదైనా ఒక ఖచ్చితంగా శుభవార్త వింటారు. దానికి ఎలా వెళ్తేనే దేవుడు ఇస్తాడా, అక్కడికి పోతేనే దేవుడు ఇస్తాడా, దేవుడైనా ఏమైనా దాని ఏమంటారు వ్యాపారియా, అలా కాదండి. మీకున్న మాల్యం, పాంచభౌతిక శరీరానికి కొన్ని పాపాలు అంటిపెట్టుకొని ఉంటాయి, కొన్ని దోషాలు అంటిపెట్టుకొని ఉంటాయి. అవి పోవాలంటే క్షేత్రంలో అడుగు పెట్టాలి, అవి పోవాలంటే నదీ స్నానం చేయాలి, అవి పోవాలంటే క్షేత్రంలో నిద్ర చేయాలి. ఇది కదా ఆన్సర్, ఇది పరమార్థం. ఏదో మేము చెప్పామంటే ఆ గుడికి నాకేమీ బ్రోకరిజమో లింకో కమిషన్లో లేవు. ఓకే, తప్పకుండా జూన్ 20 వీలైతే గుర్తుపెట్టుకోండి. మా వ్యక్తిని గుర్తు చేయమన్నా మీకు మెసేజ్ పెడతాడు. కురువపురం అడ్రస్, లొకేషన్ పెడతాను. నిద్ర చేసిరండి. నేనేం పూజలు చేయమన్నట్లు ఇంకోటి ఇంకోటి తర్వాత చెప్తా. మీతో డబ్బు ఖర్చు పెట్టిస్తా, దానాలు చేయిస్తా. ఫస్ట్ నేనంటే ఒక నమ్మకం కావాలి కదా మీకు. నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు ఐడియా రావాలి కదా. అంటే మీరు జ్యోతిషం చెప్తారు కదా, అంటే ఓన్లీ జాతక రీత్యా చెప్తారా, అంటే డేట్ ఆఫ్ బర్త్ రీత్యా చెప్తారా? హస్తరేఖల హస్తరేఖల ద్వారా, నాడీ ముద్రల ద్వారా, లేదంటే పేరు మీద కూడా కొంత వస్తుంది. ఏది ఒక కంపెనీ పేరు, ఫలానా బిజినెస్ చేశా, అక్కడికక్కడికే వస్తుందన్న ఆ పేరు మీద కానీ, వాస్తు పరంగా అన్ని. ఓకే ఓకే శర్మ గారు, అంటే నేను జనరల్గా అందరు అడుగుతుంటారు, మీ దృష్టికి కూడా రావచ్చు అనుకుంటున్నాను. చేతులు ఉన్నోళ్ళకు జాతకాలు ఉంటాయని చెప్పేసి మీరు అంటారు, చేతులు లేనోళ్ళకు చేతులు మొత్తమే ఉండే, వాళ్ళ పరిస్థితి ఏంది? నేను అదే మాట్లాడాను కదా ఇప్పుడు. డిఫరెంట్ ఈ మానవులు చాలా భయంకరమైన డేంజర్ అనే ఋషులు ముందే గమనించి కనుక్కొని వివిధ రకాల ఆప్షన్స్ ఇచ్చారు. మనకు భగవంతుళ్ళల్లోనే ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతారు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అని. చాలామంది హేతువాదులు ఏదో రకరకాల భగవంతుడు అంటే నమ్మకం లేని వాళ్ళు అడుగుతుంటారు. మానవుడికి ఒక్కడే దేవుడు ఉన్నాడు అనుకుందాం. సపోజ్ ఒక్క ఆంజనేయ స్వామి ఉన్నాడు మనందరికీ, వీళ్ళెవ్వరు లేరు. నువ్వు ఎన్ని మొక్కినా ఆంజనేయ స్వామి ఏమి నీకు ఫలితాన్ని ఇవ్వకపోతే నువ్వు ఆ దేవుడిని వదిలేస్తావు, భక్తిని వదిలేస్తావు, దేవుడు లేడంటావు. అదే ఆంజనేయ స్వామి కాకపోతే నెక్స్ట్ శ్రీశైలం వెళ్తావు, అక్కడికి కాకపోతే నెక్స్ట్ తిరుపతి వెళ్తావు, అక్కడికి కాకపోతే నెక్స్ట్. ఇక్కడ దైవికమైన శక్తిని, భగవత్ తత్వాన్ని, భగవంతుడు అన్న నమ్మకాన్ని మాత్రం వదలవు. ఇన్ని రకాల భగవంతులు ఉన్నారని నమ్మటమే చాలా గొప్ప తత్వం అది. కాబట్టి ఈ చేతులు లేని వాళ్ళకి జాతకం ఎలా చెప్పాలి? ఋషులు అందుకే నాడీ, పామిస్ట్రీ, లేదంటే డేట్ ఆఫ్ బర్త్, లేదంటే పితృ రుణయోగం, వంశాన్ని బట్టి తండ్రికి సంబంధించిన వేలుముద్రల ద్వారా ఇలా చెప్పొచ్చు వివిధ రకాల. నేను ఒక విషయం అడుగుతానండి, అంటే ఒక క్లారిటీ కోసం. అంటే సృష్టిలో ఏ వ్యక్తికైనా మీరు జ్యోతిషం చెప్పగలగాలి? ఓకే, అవును కదా, ప్రశ్నను బట్టి చెప్తాను నేను. అయితే ఒక అనాథ, ఓకే, తండ్రి లేడు, ఓకే, తల్లి ఎవరో తెలియదు, పుట్టిన సమయం తెలియదు, పేరు అరే చిన్న అంటాడు ఒకడు, అరే బాబు అని కూడా పిలుస్తాడు, ఆయనకి పేరు పెట్టలే, 10 సంవత్సరాలు ఉన్నాడు, యాక్సిడెంట్లో చేతులు పోయినాయి, ఆయనకి జాతకం ఎట్లా చెప్తారు మీరు? ఆయన తీసుకురా చెప్తా,
ఇదే లైవ్లో చెప్తా. ఎట్లా చెప్తారండి? అసలు అలాంటి వాళ్ళు ఉండరు క్రాంతి. నువ్వేంటంటే వాంటెడ్గా నువ్వేం అని సముద్రం ఎండిపోతే మనం ఎలా బతకాలి, ఎండిపోయినప్పుడు అడు ఆలోచిద్దాం. 3/4 ఎండిపోయాక 25% ఉంటుంది కదా, అప్పుడు ఆలోచిద్దాం. అలా నువ్వు అనేవన్నీ ఎలా ఉన్నాయి అంటే స్టోరీ, వాడికి పేరుండదు, డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, తండ్రులు ఉండరు, అనాదే మళ్ళీ చేతులు కూడా పోయాయి. పని తీసుకురా, తీసుకొస్తే చెప్తా. వాడు ఉండడు, నీ ప్రశ్నలోనే ఉంటాడు వాడు, లైవ్లో ఉండడు. కాబట్టి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత శర్మ గారు. నాకు కూడా చాలా సంతోషం. ఈ వేదిక ద్వారా గొప్ప శాస్త్ర జ్యోతిష శాస్త్రానికి ఇంకొంత గౌరవం పెరిగిందనుకుంటాను. జై గురు దత్తాత్రేయ.